గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. యువర్ ప్రోగ్రామ్ ఈజ్ రెడీ సార్. 11 to 11:30 క్యాటరింగ్ సెక్షన్ విజిట్ చేస్తున్నారు సార్. 11:30 to 12 స్టూడెంట్స్ ఎక్కడ మీట్ అవుతున్నారు సార్. 12 to 1 హైదరాబాద్ లో కట్టబోయే హోటల్ గురించి డిస్కషన్ సార్ ఇంజనీర్స్. 1 to 2 లంచ్ సార్. సార్ 2 o'clock ఆ ఫారిన్ డెలిగేట్ తో ఉన్న మీటింగ్ క్యాన్సిల్ అయింది సార్. వై? ఫారిన్ డెలిగేట్స్ వాంట్ టు సీ ఫెస్టివల్ సార్. టుడే ముక్కనం సార్. సార్ డూ వన్ థింగ్, క్యాన్సిల్ ఆల్ మై అపాయింట్మెంట్ సార్. డూ యాజ్ ఐ సే. అశోక్ నాన్న నిన్ను కలవమన్నారు. ఓకే. అడ్డదారులో పొండి అడ్డంకులు ఏమి ఉండవు. మా అబ్బాయి అశోక్ ను పంపిస్తాను. అలాగే సార్. నమస్కారం. నమస్కారం. పిలిచారా నాన్న? అశోక్, మంత్రి ప్రకాష్ గారితో మాట్లాడాలి. కొడైకనాల్ ప్రాజెక్టు త్వరలో మొదలు పెట్టాలి. ఇవాళ నేను ఎవరిని మీట్ కాలేను. ఇవాళ ముక్కను కదా, నేను నా ఫ్రెండ్ రావణ్ ని కలిసే తీరాలి. మంత్రితో మాట్లాడాలంటే పాలమ్మకున్న వాడి గురించి మాట్లాడతావా? నాన్న అలా తేలిగ్గా మాట్లాడకండి. ఇవాళ నాకు మరే అపాయింట్మెంట్ ముఖ్యం కాదు. నన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే నా ఫ్రెండ్ రావుడే నాకు ముఖ్యం. కమల, ఇది సంక్రాంతికి మీ అన్నయ్య కానుక. చాలా బాగుంది. ఏంటిది అమ్మా? ఏంటయ్యా చీర? అయ్యో, బంగారం. అయ్యో, బంగారు గాజులు. అయ్యో, చీర. చీర పొట్ట. పొట్ట అది కుడిదిలో కలుపుతారా? ఇది పట్టు. ఇదేమిటిది? ఇవి ఉండ్రాళ్ళు. కమలా నువ్వు రామా, చక్కగా ఉంది. ఇవి లోపల పెట్టరా. రే 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 రే, ఎరా అమ్మకి మంచి పొట్టు చీర. పట్టు చెల్లాయికి గాజులు. వాచ్. ఏదో ఒకటే. నాకేం తెచ్చావరా? నీకా? ఏం తెల, నేనేం తప్పు చేశాను? నీ ప్రెజెంట్ ఇక్కడికి తీసుకురాలేనరా? అంత పెద్దదే అమ్మా పొట్టు. మనకంతకంటే పెద్ద ప్రెజెంట్. ప్రెజెంట్ చెప్తా? ఏంటది? మన హోటల్ కి పాలు సప్లై చేయడానికి ఒక పెద్ద డైరీ ఫార్మ్ పెట్టబోతున్నాను. దానికి నువ్వే బాస్. ఓ 2000 బర్రెలు, ఓ కారు, ఓ వ్యాన్, ఓ బ్యూటిఫుల్ బంగ్లా. నిన్ను పెద్ద బిర్లాన్ చేయబోతున్నాను. అంటే ఇప్పుడు నన్ను నీలా డబ్బు కలవండి చేస్తావా? అమ్మో, అశోక్ నాకు కారు బంగ్లా అన్ని కొనిచ్చి పెద్ద డబ్బు కలవండి చేస్తాడట. మాకెందుకు బాబు బంగ్లా, కారు, ఆడంబరాలన్నీ? అలా అనకమ్మా. వద్దు బాబు, వీళ్ళ నాన్నగారు కట్టించిన దేవాలయం లాంటి ఇల్లు, కన్నా కపటం లేని ముచ్చెల్ లాంటి కొడుకు, బంగారం లాంటి కూతురు, కన్న బిడ్డ కంటే ఎక్కువగా ప్రేమగా చూసుకునే నువ్వు అన్నయ్యకు ఇంకెప్పుడు ఏ కొరత లేకుండా సుఖంగా మేమున్నాం. నువ్వు రావుడు ఎప్పుడు రామలక్ష్మణ్లా ఉండాలి, అదే నా కోరిక. తెలుసుకున్నావా? కారు బంగ్లాట. అశోక్ ఇంకో 2 ఉలవరాలు పెట్టమ్మా. ఏంటి ఉలవరాలమ్మా? ఉలవల? అవి గుర్రాలకు పెట్టేవిరా? ఇవి ఉండ్రాళ్ళు. ఎప్పుడు చూసినా పొట్టు, తవుడు, తెలగపిండి, బర్రెలు, ఆవులు ఇవే జ్ఞాపకం. వీడిని పట్టుకెళ్ళి కారులో కూర్చోబెట్టాలనుకుంటున్నావే? అలాంటి వాటికి వీడు సరిపడ వదిలే. వీళ్ళు ఇలాగే ఉండలేరా? గుడ్ మార్నింగ్ మిల్క్ మ్యాన్. క్రికెట్ ను చదువుతానినా? టెండూల్కర్ క్లీన్ బోల్డ్. క్లీన్ బోల్డ్ అంటే బంట్ అలా పడిందరా? ఏమంటారు? ఆరితో మాట్లాడటానికి నీ అర్హత లేదు. లోపల పరణ అక్కడ రాసుకాయ. హాయ్ మిస్టర్ పెంప్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఆర్ ఆల్ ద ఫుడ్స్ వీఆర్ హ్యావింగ్. రైస్ కేక్, పూరి, పొటాటో అండ్ పెసరట్ ఉప్మా. ఇన్ దిస్ వాట్ యు లైక్ టు హ్యావ్? ఒక మసాలా వడ, సింగిల్ టీ, వేడిగా ఉండాలి. గుడ్ మార్నింగ్. అమ్మా, అత్తర ఏడుచుకోకుండా. ఎందుకని? ఇవాళ మా నాన్న చనిపోయిన రోజు. లేదు బాబు, మీ నాన్నగారు గుర్తొచ్చారు. ఆయన పోయినప్పుడే నేను పోయి ఉండాల్సింది. అమ్మా, మీకోసమే బాబు నేను ఇంకా బ్రతుకున్నా. ఏంటమ్మా ఇది? రావుడు, ఈ ఇల్లు మీ నాన్నగారు ఎంతో కష్టపడి కట్టారు బాబు. ఆయన కష్టం మాత్రమే కాదు బాబు, ఆయన రక్తం ధారపోసి కట్టిన ఇల్లు బాబు. ఇక్కడున్న ఒక్కొక్క ఇటుకలోనూ, ఒక్కొక్క దూలంలోనూ
ఆయన ఆత్మ తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు నా ఆశ ఏమిటో తెలుసా బాబు? ఆయన బ్రతికిన ఈ ఇంట్లో, ఆయన ప్రాణం వదిలిన ఇదే స్థలంలో నేను కన్ను మూయాలనుకుంటున్నాను బాబు. ఊరుకుమ్మా, రేపచ్చా. ఏంటట్టా నువ్వు అలా మాట్లాడుతున్నావో? డోంట్ వర్రీ, యు లివ్ లాంగ్. ఇలా చూడు, నువ్వు ఇంకా ఎన్నో చూడాలి. రాముడు షుడ్ గెట్ మ్యారేజ్, చెల్లై కమలా షుడ్ గెట్ మ్యారేజ్, ఐ షుడ్ గెట్ టూ మ్యారేజ్, ఇవన్నీ చూడాలి కదా. మాకు పుట్టబోయే పిల్లలందరూ నిన్ను చూసి గ్రాండ్ మా గ్రాండ్ మా అని పిలవాలి కదా. అక్క ఏమిటి మంగమ్మ? మా ఆలోచన ఏనిందక్క? ఏం దూడ, కోడదూడ. టౌపాయా, మ్యాక్డాల్, నో మిల్క్, నో టీ, ఓన్లీ పేడ, యూస్లెస్. దీని కోసం నేను ఎన్నాళ్ళు కష్టపడ్డాను. మగాడు పుట్టాడు. ఏంటి రావుడు, నువ్వేం కష్టపడ్డావు? నేను ఎన్నిసార్లు పశువుల ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఎనీవే, లెట్ గో అండ్ సీ. సర్టిఫికెట్ ప్లీజ్. మీ పేరు శాంతి? ఎస్ సార్. స్టెనోగా 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఎస్ సార్. క్యాటరింగ్ లో డిప్లొమా కూడా ఉంది. ఎస్ సార్. మీరు కాస్త బయట వచ్చేయండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వచ్చిన క్యాండిడేట్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళందరిలో ఈవిడ బెటర్ సార్. ఐ సీ. వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేయండి. ఆ అమ్మాయిని లోపలికి రమ్మనండి. ఓకే సార్. నా పర్మిషన్ లేకుండా నా ఆఫీస్ రూమ్ లోకి ఆ దేవుడు కూడా రాలేడు. నాకు మీ మీద కోపంగా ఉంది. నేనేం తప్పు చేశాను? మరేంటి, లవర్ కూర్చోడానికి ఎన్ని ఫార్మాలిటీసా? అదా, ఐ వాస్ ఇతరుల కోసం. ఇది నా కోసం, ఇది నీ కోసం, ఇది మన కోసం, తర్వాత కోసం, మ్యారేజ్ కోసం. ఏం అక్కర్లేదు. ఏమద్దా, అయితే నేను డిస్మిస్ చేస్తాను. దా కూర్చుని కదా మాట్లాడు. మన విషయం మీ నాన్నగారికి తెలిసిన వెంటనే పెళ్ళవుతుందిగా? నో ఛాన్స్. ఓ ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం? నాకు రాముడు రాముడు అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడి పెళ్లి నా పెళ్లి ఒకే పందిట్లో ఒకే ముహూర్తంలో జరగాలని చెప్పాను. అయితే ఆయన్ని పెళ్లి చేసుకోమన్నదిగా? అదేగా పెద్ద ప్రాబ్లం. ఏం ప్రాబ్లం? ఆ అడ్డగాడిద ఇంతవరకు ఏ ఆడగాడిదికైనా సైట్ కొట్టేస్తేగా? ఆయన ఇప్పుడు ఏం చేస్తాడు? అరే నువ్వు ఇప్పుడు వచ్చా, కూర్చోండి కూర్చోండి. ముక్కులో జడబెట్టి ఆడిస్తున్నారా? కూర్చోరా, పడుకోరా, వద్దురా, పడుకోరా, కాలు పెట్టరా. నా పేరు రాముడు అన్నాడుగా, అడ్డగాడిదని. పేరేంటి? అశోక్. నేను అడిగారా? బ్లడీ ఫూల్. పేరేంటి? శాంతి. చక్కని పేరు. ఏమా, వీడు మగాడు, పైగా డబ్బున్న మనిషి, భాగ్యవంతుల బిడ్డలకి మంచి బుద్ధులుండవని మీకు తెలుసు. వాడు హద్దు మీరితే ఆడపిల్ల మీరు హద్దు మీరొచ్చా? ఇది ఇది ఆడపిల్ల లక్షణం. లక్ష్మీదేవిలా ఉన్నారు. నిన్న మా లక్ష్మి ఈనింది, జున్ను తెచ్చాను. కౌ బాయ్. నైస్ బాయ్. ఎప్పుడు పెళ్ళి? అది నీ చేతిలో ఉంది. అదేమిటి? ముందే చెప్పాను కదరా, నీ పెళ్ళి నా పెళ్ళి ఒకే ముహూర్తంలో జరగాలి. మేడం, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? సింగిల్ టీ ఆర్ కప్ టీ, మలాయ్ టీ ఆర్ మసాలా టీ? నో థ్యాంక్ యూ, టీ అక్కర్లేదు. ఈ అడ్రస్ ఎక్కడుందో కొంచెం చెప్తారా? అడ్రస్సా?
రావుడు అలా చూడండి, ఆ లాగు వేసుకెళ్తున్నాడే ఆయనే రావుడు. ఆయన ఇంటికి ఎదురు ఇదేనండి, ఇదే. ఆయన వెనకాలే పోయారంటే సులభంగా కనిపెట్టచ్చు. పొండి పొండి. థాంక్ యూ. వెల్కమ్ అండి రావుడు. నువ్వు అవుట్. సార్ రావుడు సార్. ఎరా తమ్ముడు, ఏం కావాలి ఊరికి కొత్త? ఈ అడ్రస్ ఎక్కడ కొంచెం మనకి చదవ. చచ్చిన ఆడపిల్ల. ఇంకో 6 మాసాల వరకు ఆడపిల్లల వల్ల మీకు ఆపదలు వచ్చే అవకాశం ఉన్నది. మీరు ఇంటికేగా వెళ్ళేది? అయ్యో నేను వస్తాను సార్. ఎవరిని ఎత్తుతున్నారమ్మా? అది ఒక ఆయన అడ్రస్ అడిగాను, ఆయన చెప్పకుండా దౌడు తీశాడు. ఏ అడ్రస్? గాలపాటి బుల్లే వీధి. అరే అరే, అది మా ఇంటికి ఎదురు వీధే. రండి రండమ్మా, మన బండిలో పోదాం. కూర్చోండమ్మా. ఇక్కడ పేరేంటి? తెలుసుకోమ్మా. ట్యాక్సీ ఇక్కడ వేసి ఎక్కడ పోతున్నావు? డబ్బాలు త్వరగా తీసుకెళ్ళవయ్యా. ఇలా చూడండి చూడండి, ఈ పిల్ల అడ్రస్ అడిగి నా వెనకాలి రావడం అందరూ చూశారు. మీరు ఏదైనా రాంగ్ చేశారంటే ఆ చెడ్డ పేరు నాకు వస్తుంది. వదిలేయండి. ఇలా చూడండి, ప్యాంటు చొక్కా వేసుకున్న ఒక అందమైన అబ్బాయి అనుకుని వదిలేయండి. వద్దండి రండి, అడ్రస్ చూపిస్తాను. వద్దండి, తాకద్దు. తాకితే చెయ్యేస్తే ఇక మీ చేతులుండవు. రక్షించు రక్షించు.
ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. ఆ చిలక చెప్పిన జోసి నిజమైంది, అమ్మాయి వాళ్ళ ఆపద వచ్చింది, అది వెనకాలే వస్తుంది. డోంట్ వర్రీ, వెయిట్ వెయిట్ వెయిట్. ఎస్ మ్యామ్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నన్ను రౌడీల దగ్గర నుంచి కాపాడి నాకు ఆయన సాయం చేశారు, అయినా ఎందుకు పారిపోతున్నారు? ఈజ్ హీ అఫ్రైడ్? అఫ్రైడ్? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్, నో అఫ్రైడ్. ఆయన ఎవరికి ఎప్పుడు భయపడరు, పెద్ద పిస్త ఆయన. పిస్త మీన్స్ ప్రిన్స్. ప్రిన్స్ అంటే ఏంట్రా? పాలారు. ఆర్ యూ ప్రిన్స్? ఎస్. నేను వస్తా. ఇంగ్లీష్ లో మాట్లాడుతున్న జరుగు. దున్నపోతుకు నీళ్లు పోసి సూటు బుట్టు వేసి అందంగా అలంకరించినట్టుగా ఉంది. బిర్లాలా ఉన్నా చూడరా. అవును, ఇవన్నీ ఎందుకు వేశావు? నేను పెద్ద పార్టీకి తీసుకెళ్ళబోతున్నాను, అక్కడికి వచ్చే అమ్మాయిలంతా నిన్ను చూసి పిచ్చెక్కిపోతారు చూడరా. చెడు ఇవాళ నీ డ్యూటీ, పోయి పాలు పోయించుకురా. నా కోసం నువ్వు పోయించుకోవే, నేను డ్రీమ్ కంటిన్యూ చేసుకుంటాను. అదేం లాభం లేదు, మర్యాదగా వెళ్లి పాలు పట్టుకురా, లేదంటే వార్డెన్తో చెప్తాను. ఉంటావయ్యా, వస్తున్నాను. ఏమిటండి మీరు పాలు తెచ్చారు? అమ్మకు ఒంట్లో బాగాలేదు, నువ్వు వెళ్ళి పాలు పోతున్నారా అంది, అందుకే వచ్చా. మీరు పాలు అమ్ముతారా? నేను పాలు అమ్మటమా? అదేంటండి, మా వంశంతో పాలు అమ్మేవాళ్ళేనండి, మా నాన్న తాత పాలు అమ్మేవాళ్ళే. మా ఇంట్లో 40 ఆవులు ఉన్నాయండి, ఒకే ఒక ఎద్దండి, 20 బర్రెలు ఉన్నాయండి. డ్యూట్ పడుతున్నారు మీరు నన్ను చూడడానికి. హౌ కమ్ ఇన్ దిస్ గైస్ నౌ? ఓకేనండి. పట్టుకో పట్టుకో, దొరికిపోయాడు దొంగ, దొరికిపోయాడు. రండి తొందరగా, పారిపోయాడు దొంగ, పారిపోయాడు. దొరికాడు పట్టుకున్నారు సార్, దొంగ పారిపోయాడు సార్. సార్ దీన్ని చెక్ చేయండి సార్, అంతా ఒకటే గ్రూప్. ఒకే గ్రూపా? చెక్ చేసుకోండి, చెక్ చేసుకోండి, చెక్ చేసుకోండి, చేసుకోండి. సార్ నాకే తెలుసా దొంగ పారిపోయాడు సార్? ఉందా స్టేషన్ కి? స్టేషన్ కా సార్? నేను చెప్పేది వినండి సార్. మినిస్టర్ మినిస్టర్ ఎవరైనా సరే నువ్వు నా వాడివే. అయ్యో అయ్యో అయ్యో, ఏమిటి అన్యాయం? ఒరే రావుడు రావుడు, ఇలా రా.
రాత్రంతా ఖాళీగా ఉన్న మన స్థలాలలో ఎవరో గుడిసెలు వేసుకుని జెండాలు కట్టాడు, ఓట్లు కూడా పెట్టాడు. ఏమిటో వెళ్ళి అడగరా. ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారయ్యా? ఎమ్మెల్యే నాగభూషణం ఇంకా మంత్రవల్లుడేటా అనుకుంటున్నారు. చూశావా పే, జనానికి మన మీద ఎంత అభిమానం ఉందో. అవును, పార్టీ వాళ్ళేమంటున్నారు? వీరు ఎప్పుడు మంత్రి అవుతారు? బ్యాలెట్ పెట్టలు ఎత్తుకెళ్లి దొంగ నోట్లు వేయించిన మనం ఎప్పుడు సంపాదించుకుంటాము అంటున్నారు. బడుద్ధాయిలు అలా అనుకుంటున్నారా? ఏంటయ్యా స్ప్రే రావడం లేదు, పశువుల సౌండ్ వస్తోంది. సౌండ్ మాత్రమే కాదయ్యా, పేడ కంపు కూడా వస్తోంది. అయ్యో అయ్యో అయ్యో, ఏమిట్రా ఇది? ఇల్లంతా బందీలు దొడ్డా తయారైంది, ఎవడ్రా కట్టింది? నేనేనండి రాముణ్ణి. నేను పంచాక్షరునండి, అందరూ నన్ను పంచా పంచా అని పిలుస్తానండి. మేమంతా మీ నియోజకవర్గానండి. ఎవరు కాన్సిక్వెన్స్ ఏనండి? తిట్టుకుతా కాన్సీ లేదు, ఫ్యాన్సీ లేదు. దరిద్ర నాయలరా మిమ్మల్ని. ఏ లక్ష్మి, నువ్వు నేవున్నాగా? క్షమించాలి, వీటికి విశ్వాసం ఎక్కువ అండి. వీటికి వాళ్ళ యజమాని అంటే ఈ రాముణ్ణి ఎవరైనా ఏదైనా అంటే పొడిచి కుమ్మేస్తాయి. పాపం వీటికి ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ఇవన్నీ తెలియదు కదా. ఏం పంచ, సూపర్ పాయింట్. నీకెంత గుండె ధైర్యం ఉంటే నా ఇంట్లో నడిహాల్లోని పశువుల్ని తీసుకొచ్చి కడతావరా? న్యాయంగా అడిగారు, తల తిరిగేట్టు అడిగారు, అసెంబ్లీలో అడిగినట్టు అడిగారు. మీ ఇంట్లోనే పశువుల్ని తీసుకొచ్చి కట్టడం తప్పేనండి లక్ష్మి జరుగు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక న్యాయమైన ప్రశ్న అడుగుతాను. నీకెంత ధైర్యం ఉంటే నా స్థలంలో నా ఇంటి ముందే మీ రౌడీల ద్వారా గుడిసెలు వేయిస్తారు? అది తప్పే కదా. సరే, ఏదో చేశారు, పెద్ద మనుషులకు తప్పు చేయడం అలవాటే, వదిలేస్తాను. నా స్థలంలో మీరు గుడిసెలేసుకోండి, మీ ఇంట్లో నీ పశువుల్ని కట్టుకుంటాను. ఎరా పంచ, ఇది రావుడి పంచే. అయ్యయ్యో, రావుడి మీద స్టేజ్ వేసుకున్నారా? ఇక మీక చిత్రవాద. ఎవరు లేవేంట్రా? ఎక్కడికి పోయి తెచ్చారా? ఇలా రండిరా, వస్తున్నారయ్యా. ఎవర్రా వీళ్ళని వదిలింది? మీరే ఫోటోలు తీసుకోవడానికి తమ్మని ఆయన రావుడు చెప్పాడండి, అందుకే వదిలాం. అవునండి, చావటల్లారా వాళ్ళని ఆ పశువుల్ని కొట్టి తరివేయండిరా. చూడండి, తగాదా మీకు నాకే, పశువులు ఎవరైనా కొట్టారో ఏం చేస్తావరా? పట్టండిరా, ఏం జరుగుతుందో చూస్తారు. ఒక్కడిని వదిలిపెట్టుకున్న బాధ వాళ్ళకి బుద్ధి రావాలా? Thank you.
ఏంటి అంతేనా? ఇంకెవరైనా ఉంటే రమ్మనండి, ఊపేస్తా. నీకు తెలీదు, మనతో పెట్టుకుంటే పగిలిపోతుంది. చూసారా, మీ ఇంట్లో దూరి మీ ముందరే 15 మందిని ఉతికేశాను. నా ఇంటికి వచ్చిన 5 గురిని చావగొట్టి అక్కడ మీరు ఏంచిన గుడిసెలు లేపడానికి ఎంతసేపు పడుతుంది? చిటికెలు టాప్ లేపేవాణ్ణి. నా మానాన నా పనిచేసుకుంటూ గౌరవంగా నా బతుకునే బతుకుతున్నా. నన్ను దెబ్బలాటకి లాగద్దు. దెబ్బలాటలు వస్తే మీ చెప్పింది చేస్తాను, చెప్పుంది చేస్తాను. మీరు నా స్థలంలో గుడిసెయ్యగానే భయంతో పోలీస్ స్టేషన్కు మంత్రి దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకుంటారుకున్నారా? ఈ రాముడి స్టైలే వేరు. మన దగ్గర న్యాయానికి న్యాయం, పగకి పగ, రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం. మీటింగులు పెట్టి గాంధీ, లాల్ బహదూర్, నెహ్రూ, పటేల్ గురించి మాట్లాడతారు. ఏడాదికి ఒకసారి వాళ్ళ విగ్రహాలకి మాల వేస్తారు. ఆ మాల వేసే ఒక్క క్షణమైనా వాళ్ళ ఆదర్శాల గురించి మీరు ఆలోచించారా? ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం చేతులెత్తి ఓట్లడుగుతారు, గెలవగానే కడుపులు కొడతారు. మేం పాపాలు చేశామయ్యా, అందుకే ఈ దేశంలో పుట్టాం. మా బతుకులకు మోక్షం లేదు. మీరు ఉపకారం చేయకపోయినా ఉపద్రవం చేయకండి. డబ్బు సంపాదించడానికి ఎన్నో దారులున్నాయి, ఎన్నో వృత్తులున్నాయి. దానికి పవిత్రమైన రాజకీయాలను ఉపయోగించకండి. నేను పాలవాణ్ణి, చదువుకునేవాణ్ణి. నేను ఏదైనా తప్పు చేస్తుంటే, తప్పుగానుంటే మీరు పెద్దవాళ్ళు క్షమించండి. రేపంచ నాలా పోదాం. అయ్యా, ఆ రాముడు రావణ, అలా చూడు, గుడిసెల మాయో. రావుడు, ఇప్పుడిప్పుడే నువ్వు రావడానికి కొంచెం సేపటికి ముందరే లారీలో గబగబా వచ్చారు. వచ్చిన వాళ్ళు ఇక్కడున్న వాళ్ళతో ఏదో రహస్యంగా మాట్లాడారు. వెంటనే వేసిన గుడిసెలన్నీ పీకేసి లారీలో వేసుకుని వెళ్ళిపోయారు. రావుడు, పోయేప్పుడు అంతమంది మా అక్కడికి దండాలు పెట్టి వెళ్ళారు. నువ్వు వెళ్ళి ఏం చేశావు? నేను ఒకళ్ళ ఇద్దరు వాళ్ళు 17 మంది. ఐ గాట్ యాంగ్రీ ఆన్ మై నోస్. ఉతికి పారేట లెఫ్ట్ అండ్ రైట్ ఇన్ మై ఫైట్. అవును, ఏదో కారుస్తుంది. నమస్కారం అండి. నమస్కారం. ఏమిటి రావుడు, ఆశ్చర్యంగా ఉందా? ఇక్కడ ఉన్న గుడిసెలు లేవేని? ఎవరు, మీ అమ్మగారా? అవునండి. నమస్కారమ్మా. నమస్కారం. రావుడు, నువ్వొక మాట అన్నావే, డబ్బు సంపాదించడానికి ఎన్నో దారులున్నాయి, ఎన్నో వృత్తులున్నాయి, అవన్నీ వదిలేసి పవిత్రమైన ఈ రాజకీయాలను ఎందుకు ఉపయోగిస్తారు అని. ఆ మాట నా మనసులో గుచ్చుకుందయ్యా. ఇదే మాట 10 సంవత్సరాలకు ముందు నాతో చెప్పున్నట్లయితే ఈ నాగభూషణం ఎప్పుడూ మారుండేవాడు. ఇప్పటికీ ఏం మించిపోలేదు. ఇవాటి నుంచి ఒక కొత్త నాగభూషణాన్ని, ఒక కొత్త నాయకుణ్ణి ఈ జనం చూస్తారయ్యా. ఇదిగో అయ్యా, మన పార్టీ వాళ్ళు ఎక్కడెక్కడ గుడిసెలు వేశారో అవన్నీ లేపేయమను. అలాగయ్యా. రాముడు, నా సాయాన్ని కావాలనుకుంటే నువ్వెప్పుడైనా నా ఇంటికి రావచ్చు. నా ఇంటి తలుపులు నీ కోసం తెరుచుకునే ఉంటాయి. వస్తా? వస్తామ్మా. మంచిదయ్యా. అమ్మా, అయ్యా, రఘురాముణ్ణి కన్నా కౌశల్యల ఈ రాముణ్ణి నువ్వు కన్నావమ్మా. వస్తానమ్మా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది గుడ్ న్యూస్. బాయ్. శాంతి, నా క్యాబిన్కి వెంటనే రా. స్టేఫన్ తో వెళ్తారా? అందరూ వెళ్ళారు. ఐ హావ్ ఎ వెరీ గుడ్ న్యూస్ ఫర్ యూ. ఏంటి? హోటల్ ఓనర్ అసోసియేషన్ వాళ్ళు నన్ను ప్రెసిడెంట్ గా ఎలక్ట్ చేశారు. ఓ వావ్, కంగ్రాట్యులేషన్స్. థ్యాంక్ యూ. మనండి శంకర్. ఇబ్బంది లేకుండా పోయింది. మన మ్యాచ్ నాన్నగారికి ఎలా చెప్పాలని చంకుతున్నాను. ఇప్పుడు ఈ శంకరం గారు స్ట్రైట్ గా ఆయనకి మోసేస్తాడు. ఎన్నాళ్ళొచ్చి ఎంత జరుగుతుంది భాగవతం? అది నాకెందుకు చెప్పలే? అది బాగుండదని చెప్పలే. ఒక స్టెనోని వాడు లవ్ చేస్తున్నాడే, అది నీకు చెప్పుగా తెలియలే? లవర్ ని స్టెనోగా పెట్టుకున్నారే, అదే చెప్పని నేను అనుకుంటున్నాను. అశోక్ని కాస్త మీరు కేకలేయాలి. కేకలేయచ్చు, కానీ అశోక్ మొండిగటం. ఓ పని చేయి, నేను ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేలాగా ఊరు నుంచి ఆ పిల్లని తరివే. ఊరు నుంచా లేక? అది నీ సామర్థ్యం, కానీ ఒకటి అశోక్ తెలియకూడదు. సరే, నేను ఊరు నుంచి రాగానే వాడిని పెళ్లి చేసుకోమంటాను, వాడు దాని ఇంటికి పోతాడు.
పిల్లలేదని తెలిసి దిగులతో ఒక ఆరు నెలలు దేవదాసులా గడ్డం పెంచుకుంటాడు. తర్వాత మనం చెప్పి దాన్ని ఓకే అంటాడు. నా కుక్కుపాలతో వచ్చిన విద్య అక్బర్ కాలం చంద్రతండ్రులు చేసే పని వర్కౌట్ అవుతుందా? అడ్డదారుల్లో పోరా, అడ్డంకులుండవు. అశోక్, నువ్వు అబ్బరంగా ఒకే కొడుకువి. నీ వివాహం ఊళ్ళో వాళ్ళంతా మెచ్చుకున్నట్టుగా గొప్పగా చేద్దామని ఆయన ఆశపడతారు బాబు. ఇప్పుడు ఆయనకి తెలియకుండా నువ్వు పెళ్లి చేసుకుంటే ఆయన మనసు ఎంత బాధపడుతుంది. అమ్మా, మా నాన్న గురించి మీకు తెలుసు కదమ్మా, ఆయనకి ఆస్తి, అంతస్తు, గౌరవం, స్టేటస్ ఇవన్నీ ముఖ్యం. శాంతి లాంటి ఆర్డినరీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవడానికి ఆయన సత్యంద్ర ఒప్పుకోడు. అది నిజమే. దగ్గరుండి ఈ వివాహం మేమే జరిపించామని ఆయనకి తెలిస్తే మా మీద కూడా మండిపడతారు. సరే, నేను శాంతిని తీసుకుపోయి ఏదో గుళ్ళో పెళ్లి చేసుకుంటా. కొంచెం ఉండు. అయిన వాళ్ళం మేము ఉండగా నువ్వు దిక్కులేని వాళ్ళ గుళ్ళో పెళ్లి చేసుకుంటావా? ఏదైతే దౌరే రావుడు. ఏంటమ్మా? రావుడు, నువ్వు అశోక్తో వెళ్ళి పెళ్లి కావాల్సిన ఏర్పాట్లన్నీ చెయ్యి. మళ్ళా సాయిబాబా ఉన్నాడు. అశోక్, నీకు పెళ్ళి? పెళ్ళికి వెళ్ళిన పని ఇంకా పూర్తి కాలే. ఎంతలో అర్జెంటుగా బయలుదేరమన్నావు? ఎటు విషయం? ఇక్కడ మీరు వేసిన ఎత్తులన్నీ ఆ పాలమ్మ రాముడు చిత్తు చేశాడు. మామయ్య, రాముడు సింహం లాంటి వాడు, వాడిని మనం ఏం చేయలేం. అందుకే గుండాల్ని సెటప్ చేశాను. లుక్ బ్యాక్. మా ఫాదర్ ఫారిన్ పిల్లని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఫైనల్లీ హీ మ్యారీడ్ ఏ పెద్దాపురం కేస్ అండ్ ఐ బార్న్ టు దెమ్. హ్యాపీ మ్యారేజ్ లైఫ్, మెనీ మెనీ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. రావుడు, రావుడు, రావుడు. అశోక్ బాబు చెడు. పెద్దగా ఉన్నావు, అడ్డదారిలో వెళితే అడ్డంకులుంటాయిలా చూస్తాను. ఏమిటి మామయ్య, పెళ్లి పందిట్లో ప్రళయమో భూకంపం వస్తుందనుకుంటే పెద్ద మనుషులు అత్యంతలేసి ఆశీర్వదించి తాపీగా వస్తున్నారు? రే, నేనేం చేసినా దానికి అర్థం ఉంటుంది. ఏమిటి మామయ్య, అది రాముడి స్థలానికి మనం వస్తున్నామేంటి? డ్రైవర్ కనకు కండబలం ఉన్నవాడు ఆవేశపడితే కక్షలు పెరుగుతాయి, కలం బలం ఉన్నవాడు ఆవేశపడితే కలహాలు వస్తాయి, బుద్ధిబలం ఉన్నవాడు మౌనంగా ఉంటే పుచ్చెళ్ళేస్తాయి. మీది కండబుద్ధ? జగదంబ సెంటర్లో ఇంత పెద్ద ఏరియాలో 5-స్టార్ హోటల్ కడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు తెలిసింది ఆ కండాబుద్ధ అని. మావయ్య, రావుడే స్థలం అమ్మనంటున్నాడే. అమ్మేట్టు చేస్తా. మావయ్య ఒప్పుకోకపోతే అడ్డదారిలో పోరా, అడ్డంకులుండవు. రాణి, మన బీటకం సుబ్బు రెడీ అయిందా? ఇంకా స్నానం కాలేదా? అది స్నానం చేసి రెడీ అయ్యేలోగా పిక్చర్ అయిపోతుంది. రండి, వెళ్దాం. రావే, నా పనికో
ఏం భయపడకండి, నేను వచ్చాక పాము మనల్ని కరుస్తుందని మనకి భయం, మనం పామును కరుస్తామని పాముకు భయం, అంతే. నేను మంత్రం వేస్తాను, వెళ్ళిపోతుంది. నాగరాజా, ఈ ఆడపిల్ల ముందు పరువు తీసేకు, నీకు 100 కుండలతో పాలాభిషేకం చేస్తా. కన్ను మూసి తెరిచేలోగా నువ్వు వెళ్ళిపోతండ్రి, వెళ్ళిపో. ఏంటి అలా దేవుణ్ణి ఎన్ని సార్లు తలుచుకుంటున్నా? పంచ, ఇవాళ గొప్ప సీన్ జరిగిపోయింది. ఏంటంత గొప్ప సీన్? నేను లేడీస్ హాస్టల్కి పాలు పోయడానికి వెళ్ళాను, అక్కడికి ఒక పావు వచ్చింది. ఆ పావును పట్టుకోమన్నారు, నేను పావును పట్టుకోబోయాను. ఆ పావు ఒక బాత్రూమ్ లోకి పోయింది పంచ, నేను ఆ బాత్రూమ్ లోకి దూరాను. అక్కడ ఒక అమ్మాయి స్నానం చేస్తుంది, ఒంటి మీద ఒక నూలు కూడా లేదు. నేను మొత్తం చూశాను పంచ. మురుస్వామి, ఇవాళ లేడీస్ హాస్టల్ ఏంటయ్యా? మొత్తం ఏమనుకుంటున్నావయ్యా? ఏదో ఎగ్జిబిషన్ చూసినట్టు ఊరంతా టాంటాం కొడుతున్నావు. ఏదో చూసాం బాగుందని లొట్టలేసుకుంటూ పోవచ్చుగా. ఫోన్ లో నేనే ఊరుకున్నాను. ఓహో, మీరు ఊరుకుంటే నేను ఊరుకోవాలా? ఎందుకయ్యా? నన్ను చూసావా? మొత్తం చూశానండి. మొత్తం చూసావా? ఒంటి మీద ఒక్క నూలు కూడా లేదండి. అరవకయ్యా, అయితే నువ్వే నా ముగుడివి. నువ్వే నన్ను చేసుకోవాలి. ఇంగ్లీష్ లో ఐ లవ్ యూ అంటే ఏమిటో తెలుసా? తెలీదు, ఉండండి. పంచానికి వస్తారు. పంచ పోయాడు, తెలీదండి. చెప్తా వినో, నేను నిన్ను ప్రేమిస్తున్నానని అర్థం. ఇంగ్లీష్ లో కిస్ అంటే ఏమిటో తెలుసా? అది మాత్రం తెలుసండి. తెలుసా? ఇదేంటండి? అయ్యో, అమ్మ తడుతుంది. అశోక్, ఐ జస్ట్ రిసీవ్డ్ ఎ కేబుల్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేటింగ్ దట్ our hotel has been selected as the venue for the oncoming five nation meeting to be held next month. It's a very great honor and Ashok! 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 Hey, poyara, poyara cheppanu. Nenu mukhya vishayam maatladtanu tarvata. Idu anta kante mukhyamaina vishayam, na jeevitha samasya. Ra ra thoraga cheppanu ra. Excuse me, dear. I'll join you later. Later, later. ఏమిటి మమ్మీ అది?
ఎంతమంది విఐపీలు ఎదురుకుండా ఆ పాలవాడు అశోకన్ రారాను రాకపోతే చూసి మీరు కామ్గా ఉన్నారు. కామ్గా ఉన్నానంటే కారణం ఉందిరా? ఆ రాముని త్వరలో వనవాసానికి పంపిస్తాను. దారి అడ్డదారిలో పోరా, అడ్డంకులుండవు. కూర్చో. వాడక్కడ. అక్కడేం చేస్తున్నారా? తిగ్గుపెట్టినా? ఇలా రా, నేను రాను పోరా. రారా అంటే కూర్చో. నీ పేరేంటమ్మా? సుబ్బలక్ష్మి. నీ పేరేంటరా? నీ పేరేంటి? నా పేరు తెలీదా నీకు? కూర్చోరా. అడిగిన ప్రశ్నకు జవాబు రాముడు. ఎన్నాళ్ళుగా సాగుతోంది? బాత్రూమ్ లోకి పాము వెళ్ళిన దగ్గర నుంచి. బాత్రూమ్ లో పామా? కొన్నాళ్ళ నుంచా? వాడేదో నిన్ను నలుగు రౌడీల దగ్గర నుంచి కాపాడాడని హీరోయిన్ హీరోని లవ్ చేసినట్టుగా నువ్వు వాడిని లవ్ చేసావు అంతేనా? కాదు, నేను ఆయన్ని మనసారా ప్రేమిస్తున్నాను. వాడినా? రే, నువ్వు అక్కడ పోయి నుంచో. అక్కడి నుంచో. నేను దబాయించాను, కంగారు పడకండి. ఊరికే తమాషా కలర పెట్టానంతే. వాడు నా లవ్ మీటర్లో నన్ను ఇలాగే దబాయించాడు. నా ఫ్రెండ్ రావణ్ నాడే, వాడు ఎలాంటి కల్లా కప్పటం లేనివాడు, దేవుడు లాంటి మనిషి. మీ జీవిత భాగస్వామిగా మీరు సరైన వాడిని సెలెక్ట్ చేసుకున్నారు. రావణ్, రాలా. అమ్మకి ఈ విషయం చెప్పి నెక్స్ట్ ముహూర్తానికి మీ ఇద్దరికి పెళ్లి జరిపించేస్తాను చూడు. అశోక్! Oh Lord, let the marriage couple be happy and let them live for 100 years. Let them get lot of children and live it. It's okay. బిడ్డలాంటి నవ్వు, మాయా మోసం లేని ఆ మాయకపు మాటలో పొట్ట చెక్కల ఏట్టు నవ్వించే కుంటితనం. అందుకే ఇప్పుడు నాకు అది ఏమిటో చెప్పనా? నాకు ఆస్తి అంతట్టు నగలు నాణ్యాలు ఏమీ అక్కర్లేదు. ఇప్పుడు నా భర్త ఇలా తంటి బిడ్డలా నవ్వుతూ ఉండాలి. అది చూసి నేను జీవితం అంతా సంతోషంగా ఉండాలి. లక్షలకి లక్షలు డబ్బు తెచ్చారు రావుడు. వీళ్ళు నీ తలం కొనడానికి వచ్చారు. అలా మూసేవేంటి? మన పక్కింట్లో ఉన్నాడే పల్ల వ్యాపారి పాలకొల్లు పురుషోత్తం, ఆడు 10 గ్రౌండ్ల స్థలం అమ్మి బ్యాంకులో వేసే డబ్బు. డొక్కు సైకిల్లో తిరిగి ఓడి ఇప్పుడు స్టైల్ గా హోండా కార్లో తిరుగుతున్నాడు. రావుడు, అమ్మ ఇల్లు అక్కడే కదా నిన్ను ముట్టుకోవద్దండి. తలం గురించి ఏం చెప్పలేదు కదా. 20 గ్రౌండ్లు ఉంది, అది జగదాంబ సెంటర్ లో గోల్డ్ మైన్, బంగారు గని కదా. నిన్ను మొత్తం అమ్మమంటున్నానా? 10 గ్రౌండ్లు అమ్మినా కూడా 80 లక్షలు, 80 లాక్స్. మన పశువులు ఎక్కడ కడతాం? ఇలాంటిదో పెద్ద బిల్డింగ్ కట్టి 8వ అంతస్తులో ఆవుల్ని గేదెని నిలబెట్టి ఏసీ ఆన్ చేద్దాం. ఏసీ వేసిన ఓసార్లో ఆ పశువులని సోక పాలెత్తా. తప్పక నీ లైఫ్ స్టైల్ మారి వచ్చి వాళ్ళు పోయి వాళ్ళకి సలావులు చేస్తారా? ఇలా చూడండి, వీడేదో వాగుతున్నాడు. నేను ఈ స్థలం అమ్మను, దయించి వెళ్ళండి. మిస్టర్ రావుడు, చాలా మంచి ఆఫర్ ఇది. కావాలంటే గ్రౌండ్ కింద అసలు ఎక్కువ తీసుకోండి. వచ్చేట బొద్దంటారందుకు? మోతాదుగా డబ్బుంటే అది మనల్ని కాపాడుతుంది, అది మోతాదుకి మించున్నట్టయితే దాన్ని మనం కాపాడాల్సి వస్తుంది. సుఖం ఉండదు, మనశ్శాంతి ఉండదు. ఎంతో మందిని చూశాను, సుఖం మనశ్శాంతి రెండు నాకున్నాయి. మీరు వెళ్ళండి. రావుడు, అమ్మని చెప్తున్నాడుగా మా వాడు, మీరెందుకు మొండిపట్టు పడుతున్నారు? పంచ, వాళ్ళని తీసుకుపో రా బాబు. ఆ బర్రె ఎందుకు కుంటుతోంది దాని సంగతి చూడు. వేళ ఇలా అడిగితే ఎవరండి? దానికి వేరే దారి ఉంది. అడగవలసిన వాళ్ళ చేత అడిగించి మగ్గిలు ఎరిగేట్టు బాధారంటే అయ్యా తప్పైపోయిందంటే దండం పెట్టిచ్చేస్తారు.
వచ్చాడో ఈ రాముడు కలయముడవుతాడు. మొత్తం అన్ని బాగున్నాయి, ఏది సెలెక్ట్ చేసి చెప్పాలో తెలియడంలే, మీరే చెప్పండి. నవనం నువ్వే సెలెక్ట్ చేయాలి. దిస్ వన్. గుడ్ చాయిస్. ఎక్సలెంట్ చాయిస్. అవునమ్మా, అశోక్ వివాహానికి కాస్ట్లీ ప్రెజెంట్ ఏదైనా ఇవ్వాలని అప్పుడు అనుకున్నాను. ఆ టైంలో ఇవ్వడానికి నాకు వీలు పడలేదు. ఇప్పుడు నువ్వు ఇష్టపడ్డ ఈ మోడల్లోనే 5-స్టార్ హోటల్ కట్టి అశోక్ పెళ్లి కానుగా ఇస్తాను. అవునండి, అందరూ అయి బాబోయ్ అంటారు. కరెక్ట్. నువ్వు పనులు వెంటనే స్టార్ట్ చేయరా? నేను ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తాను అనుకోండి, కానీ ఓ చిన్న చిక్కుంది. ఓ ఆ సంగత నాకు చెప్పండి. అదేం లేదు అశోక్, బిల్డింగ్ ప్లాన్ రెడీ, డబ్బు రెడీ, కానీ మరింకేంటన్న ప్రాబ్లం? అంత పెద్ద హోటల్ కట్టడానికి స్థలమే ప్రాబ్లం. నేను ఒక స్థలం చూసి మాట్లాడించాను, కానీ దానికి ఏదో రీజన్ చెప్పి గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది. ఇట్స్ బ్యాడ్. స్థలానికి ఏం చేయబోతున్నారు? దానికి కావలసిన స్థలం అక్కడ దగ్గరే ఉంది, కానీ వాడు ఇస్తాడా అని డౌట్ గా ఉంది. ఎవరతను? అతను అది వదిలే, మనం వేరే స్థలం చూద్దాం. ఎవరతను చెప్పండి అన్న. అదేందుకు ఇప్పుడు? రాముడు, మీ ఫ్రెండ్ రాముడు. రాముడా? అవునా? వాడికి చాలా పెద్ద స్థలం ఉంది. అంత పెద్ద స్థలం ఉండి ఏం ప్రయోజనం? అది ఇవ్వడానికి మంచి మనసు ఉండాలే. తప్పనన్న, నేను కావాలని అడిగితే రాముడు ఏది కాదండు. స్థలం గురించి మీరు వరి అవ్వకండి. జరిగే పనేనా? అడ్డదారిలో పోతే అడ్డంకులుండవు. మీరు చెక్కుని ఏంటి అశోక్, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా, రెప్ప వేయకుండా ఈ స్థలాన్ని చూస్తున్నా, ఇదేమన్నా కొత్తగా చూస్తున్నావా? ఏం లేదురా, ఈ స్థలంలో ఓ 5-స్టార్ హోటల్ కడితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. అసహ్యంగా ఉంటుంది, చండాలంగా ఉంటుంది, నా ఇల్లు నా పసలు పాక అందరైపోతుంది. ఎంతమంది చెడిగారో తెలుసా, ఇక్కడ హోటల్ కట్టాలి, అలాంటి బిల్డింగ్ కట్టాలి అంటూ అందరినీ చెప్పు తీసి కొడతా అన్నా. అవును, నువ్వెందుకు అడిగా? అదా, ఏం లేదు, ఊరికే అడిగాను. రే 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 రే, నీ గురించి నాకు బాగా తెలుసురా, నువ్వేదో మనసులో పెట్టుకుని బయటకి ఏం లేదంటున్నావు, ఎటు చెప్పరా? ఏం లేదురా రాముడు, నా కోసం మా నాన్న ఓ 5-స్టార్ హోటల్ కట్టాలి పెద్ద ప్లాన్ లో ఉన్నారు. దానికోసం ఆయన ఎన్నో స్థలాలు చూసారు, ఏది ఆయనకి నచ్చలేదు. ఈ స్థలం అయితే కరెక్ట్ గా ఉంటుందని ఆయన అభిప్రాయపడుతున్నారు, అదే అడగాలని వచ్చాను. హోటల్ కడతావా ఈ స్థలంలోనా? నీ పేరుతోనా? కట్రా కట్రారా కట్రా, ఎంతో సంతోషమైన విషయం. నాకేంట్రా, ఆ ఇల్లు ఈ పసలు పక్క ఈ స్థలం లేస్తే తక్కే తర్వాత ఖాళీనగా కట్టుకో. ఎంతైనా మీ నాన్నకి చాలా బుర్రందురా, ఆయనకెంత ముందు చూపుంది, పిల్లాడు పెద్దవాడయ్యాడు, వివాహమైంది, వాడికంటూ ఒక వ్యాపారం. ఇంగ్లీష్ ఏంటది? బిజినెస్. బిజినెస్ అలా పెద్ద చేయాలని పెద్ద ప్లాన్ వేశారు. నువ్వు కట్టుకో, రేపే కట్టు. సరే రాముడు, కానీ ఈ స్థలం నువ్వు ఎవరికి ఇవ్వనని చెప్తున్నావే? ఇవ్వడం నాకు ఇష్టం లేదు. ఊరికి ఎవరైనా వచ్చి ఈ స్థలం అడగడం అలా ఉంచు, చూసినా కూడా కళ్ళు పీకేస్తాను. కానీ నువ్వెవర్రా? నా మిత్రుడివిరా, నా తమ్ముడివిరా, నీకులేని హక్క, కట్టుకో. చూడు, ఆ బిల్డింగ్ కంటే ఇంకా పెద్ద బిల్డింగ్ కట్టి దానికి నీ పేరు పెట్టుకో, హోటల్ అశోక్ అని. రా, ఈ సంతోషమైన విషయం అమ్మ కూడా చెప్తావు. అమ్మా, అమ్మా, అశోక్ విషయం చెప్పాడు, అది వింటే నాకు ఎలా ఉందో తెలుసా? సంతోషంతో చిందులయ్యాలనుంది. నువ్వేటమ్మా వంట చేసుకుంటా? ఏమిట్రా, అసలు సంగతి ఏమిటో చెప్తే అందరం విని సంతోషిస్తాం కదా. చెప్తాను. శ్రీ శరభయ్య, శ్రీమతి సీతామహాలక్ష్మి గారి జ్యేష్ఠ పుత్రుడైన ఈ రాముడి స్థలంలో శ్రీ గంగాధరం, శ్రీమతి లక్ష్మీదేవి గారి కుమారుడైన అశోక్ గారు ఒక బ్రహ్మాండమైన హోటల్ కట్టబోతున్నారు. అశోక్ హోటల్ కట్టబోతున్నాడా? నిజానయ్యా? మరో స్థలంలోనా? అమ్మా, ఇక నువ్వు వంట చేయక్కర్లా, అన్నీ హోటల్ లోనే ఫోన్ చేస్తా. వాళ్ళే ఇద్దరు పార్టీ మారారు. ఒక నిమిషం, మిగిలిన విషయాలు కూడా మాట్లాడుకుంటే. మిగిలిన విషయాలా? ఏంట్రా అది? అదేరా డబ్బు విషయం. డబ్బా? ఏం డబ్బు? నువ్వనేది నాకు అర్థం కావట్లేదు. ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. ఈ స్థలానికి డబ్బు నీకెంత కావాలో తీసుకో. నువ్వు డబ్బు ఇవ్వబోతున్నావా? నా స్థలాన్ని నువ్వు కొందావనా? ఏం మాట్లాడుతున్నావు? అది కదరా, స్నేహం వేరు, బిజినెస్ వేరు, ఇది వ్యాపారం. ఏంటా వ్యాపారం? ఏంటా పెద్ద వ్యాపారం? కొడితే 32 రాలిపోతాయి రాసుకో. ఏంటా మాట్లాడుతున్నా, చేతుతున్నా, ఇంకా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా నువ్వు? ఏంటి మనం ఎప్పుడు చూసానని తిడతావు? వీడిని అనవేంటి? వీడేమంటాడు తెలుసా? ఏమన్నావయ్యా? ఆ స్థలానికి డబ్బిస్తాట. ఎవరు?
వీడే అది మనం తీసుకోవటమా? నేనేమా? అదే పెద్ద బిజినెస్ వ్యాపారం అంటున్నాడు. ఏంటా ఏంటా నువ్వు మాట్లాడుతున్నావు? ఊరుకరా అమ్మా, నేను ఎంత చెప్పినా వీడికి అర్థం కావటం లేదు. మీరేనా కొంచెం నచ్చ చెప్పండి. ఇందులో ఏం చెప్పడానికి ఉందయ్యా? నాకు రావుడు ఒకన్నైతే నువ్వు రెండో కన్నువయ్యా. నువ్వు హోటల్ కట్టబోతున్నావే, అది ఎవరి స్థలం? మన స్థలమేగా. మన స్థలాన్ని డబ్బిచ్చి మనమే కొనుక్కుంటామా? అందుకే రావుడు కోపం వచ్చింది. అవును అది కాదమ్మా. ఇలా చూడు, డబ్బు గురించి నువ్వే మాట్లాడకూడదు. చేయవలసిన పనులన్నీ చూడు. చూడు అమ్మ చెప్పిందిగా, డబ్బు చాలు చాలు చాలమ్మా. ఏమిటి మామయ్యా, ఇవాళ సరిగ్గా తింటా లేదు. సంతోషం సంతోషంతో ఆకలి చచ్చిపోయింది. ఏమిటంత సంతోషం? అవునమ్మా, మావయ్య కొనాలనుకున్న స్థలం 50 పైసా ఖర్చు లేకుండా దొరికింది. అందుకే మనసు నిండింది, ఆకలి తెచ్చింది. అశోక్, నువ్వు అనుకున్నది సాధించావు. యు ఆర్ రియల్లీ గ్రేట్ బిజినెస్ మ్యాన్. నో డాడ్, ఐఎమ్ నాట్ గ్రేట్. రావుడ్ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. మీరు వాడిని చాలా అపార్థం చేసుకున్నారు. ఇప్పుడు చూసారా వాడికి నా మీద ఎంత అభిమానం ఉందో. డబ్బు మొహం చూసుకునే మీ ఫ్రెండ్స్ అందరికంటే రావుడ్ ఎంత గొప్పవాడో నిరూపించుకున్నాడు. లైఫ్లో ఫస్ట్ టైం క్యాలిక్యులేషన్ మిస్ అయ్యింది. ఇప్పుడు నేను చెప్పే క్యాలిక్యులేషన్ మీరు కొంచెం వినండి. రావుడు మన పట్ల చూపించిన అభిమానం కంటే 2 రెట్ల అభిమానం మన అతని పట్ల చూపించాలి. అందుకు నేను మంచి నిర్ణయం తీసుకున్నాను. స్థలం రావుడికి సొంతం, హోటల్ మనకి సొంతం. వచ్చే లాభాల్లో రావుడికి సగభాగం, మనకి సగభాగం, 50-50. యు ఆర్ కరెక్ట్. నా లెక్క ప్రకారం ఈ బిజినెస్ ఓకే. రేపు అగ్రిమెంట్ చేద్దాం. థ్యాంక్ యూ డాడ్. రావుడు ఇందులో సంతకం పడే. అయ్యా ఎందుకండి, ఎందుకండి ఇవన్నీ? ఈ రాముడు గురించి మీకు తెలియదానే మాటంటే మాటే మెటరే శంకుస్థాపన చేసి హోటల్ కట్టడం మొదలెట్టండి. ఇవన్నీ ఎందుకు? ఈ సంతకం నా కోసం కాదు, గవర్నమెంట్ కోసం అయ్యా. అంటే ఈ ఉడా కార్పొరేషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నాయి చూడు, ఇవన్నీ లేకపోతే గవర్నమెంట్ హోటల్ కట్టడానికి పర్మిషన్ ఇవ్వదయ్యా. ధైర్యంగా పెట్టు, నేను చూసుకుంటాను. రాముడు మామయ్య చెప్పింది అర్థమైందా? నాకివన్నీ తెలియవండి. నాకు తెలిసిందంతా గోడల మీద చుక్కలు, పుస్తకాల్లో గీతలు, పాలెక్కండి. రాముడు దేవుడే పాత్ర అయినా సరే బిజినెస్ లో రాతకోతలు ఉండాలి. గవర్నమెంట్ నోటి మాట అంటే విలువ లేదు. ఈ స్టాంప్ పేపర్ కున్న వాల్యూ మనిషికి లేదు. అందుకే చెప్తున్నా సంతకం పెట్టు. ఓ నువ్వు నిశాని కదా రే. అశోక్ రాలే? అశోక్ హి హస్ గాన్ టు మీట్ ది మినిస్టర్. మినిస్టర్ మీట్ అవడానికి వెళ్ళాడు. రాయకుండా స్టాంప్ పేపర్ మీద చెప్పాను కదా టైప్ చేసి తీసుకురానని. అది అశోకే సంతకం చేసి తీసుకురా. పెద్ద అశోక్ హోల్ వాడో పెద్ద మనిషి. ఇప్పుడు ఎవరు అవమానపడేది? నువ్వు అడిగింది కరెక్ట్ అమ్మా. ఏమీ రాయకుండా సంతకం పెట్టబట్టేనా? ముందు టైప్ చేసుకురా. అయ్యో ఏంటండి ఇది, అశోక్ చెప్పాడు కదా ఇంకేంటి సుబ్బు. అశోక్ పేరుతోనేగా హోటల్ కట్టేది. హోటల్ పేరే అశోక్ ఇంటర్నేషనల్ సార్. అదిరిపోతుంది. ఈ హోటల్ బాగా జరగాలని వేడుకోవడానికి వినాయకుడి గుడికి వెళ్ళాను. ఇదిగో ప్రసాదం. బెస్ట్ విషెస్ మిస్టర్ అశోక్, బెస్ట్ విషెస్ ఫర్ యువర్ బిగ్ టీ స్టాల్ గ్రోత్, బెస్ట్ విషెస్ ఫ్రమ్ పంచా టీ స్టాల్. థ్యాంక్ యూ. ఏంటన్నయ్య అమ్మ వదిన చెల్లై రాలేదండి? వాళ్ళందరూ కనకదుర్గమ్మ మొక్కుందని బెజవాడ వెళ్ళారు, రేపు వస్తారు. రే మినిస్టర్ ఇంకా రాలేదుగా, వచ్చేస్తారు. ఆయనతో నేను ఫోటో దిగుతాను. రండి రండి రండి. శంకరం రామేశ్వరం వెళ్ళా శనేశ్వరం తప్పలే. మినిస్టర్ వచ్చే టైం అయింది. ఆ పాలమ్మడు నా కొడుకుతో మాట్లాడుతున్నాడు. ఇది మనకు అవమానంగా లేదు? దీనికండి పంపిస్తా, మీరు వరి అవ్వకండి. చప్పు చెయ్యి. పంచాయత్ దీపాలు వేలాడుతుంది. ఎక్స్ట్రాడినరీ, సంథింగ్ సూపర్, మార్వెలస్, లాట్ ఆఫ్ కలర్స్. అంటే అమ్మాయిలు మోకాళ్ళ దాకా గౌన్లు వేసుకున్నారు. ఓ దంపుడు దంపేసి వస్తా. అయ్యో జాగ్రత్త సార్, జాగ్రత్త సార్, జాగ్రత్త. ఏం చూడు, మీ ఫ్రెండ్ హోటల్ ఓపెనింగ్ సెరమనీ రోజు ఎవడో నీళ్లు ఒలకపోసాడు, జాగ్రత్త ఉంది. ఏం చేయాలి? తుడవాలి. నేను తుడుస్తాను. గుడ్ గుడ్.
నమస్కారం. రండి రండి రండి. కట్టేయండి. రండి. మీ హెల్ప్ లేకపోతే ఇంత పెద్ద హోటల్ కట్టడం సులభం కాదు. ఎలా ఉంది హోటల్? హోటల్ బాగానే ఉంది. అందమైన చందమామకు మచ్చున్నట్టే మీ హోటల్కి ఏమో మచ్చుంది. ఏమంటున్నారు? అందమైన హోటల్ పక్కనే పశువుల పాకుంది. త్వరగా ఖాళీ చేసి ఏర్పాటు చేయండి. నమస్కారం గంగాధరం. మినిస్టర్ ఉన్న మాట చెప్పారు, హోటల్కి స్థలం ఉండేటప్పుడు పక్క స్థలం కూడా కొనేసి ఉండొచ్చు కదా. ముందా పని చూడండి. సార్, మినిస్టర్ ఏమనుకుంటున్నారంటే ఆ స్థలం ఖాళీ చేయించడం పెద్ద కష్టమేం కాదు, కానీ ఆయన స్ట్రైట్ గా ఇన్వాల్వ్ కాకూడదని చూస్తున్నారు. మీరు ట్రై చేయండి సార్, మినిస్టర్ చూసుకుంటారు. మినిస్టర్ మాత్రమే కాదు, షేర్ హోల్డర్స్ కూడా బాగా ఫీల్ అవుతున్నారు ఆ స్థలం గురించి. నీ ఉద్దేశం ఏంటి? అబ్బా, నన్ను కొంచెం ఆలోచించుకునేవండి, నేను రాముడితో మాట్లాడతాను. ఇదేమన్నా ఐక్యరాజ సమితిలో చర్చించే పాయింటా? రాముడిని పడగొట్టి చెప్పాలా? నన్న ఆ ఇల్లు వాడి దేవాలయం లాంటిది. ఆలయం ప్లాట్ఫామ్ మీద ఉంటే పునాదులతో సహా లేపేస్తారు. రాముడు రాముడు ఏంట్రా రాముడు, నువ్వు నేల తోడుస్తున్నావా? వాళ్ళని కొంపకోల్సాలని చూస్తున్నారు. ఏమంటున్నావు? అశోక్ వాడి బాబు నీ ఇల్లు పడగొట్టే ప్లాన్ అంటున్నారు. చెప్పేది కొంచెం ఓపిక్గా విను. నేను ఓపిక్గా ఉండలేను, నా ఇల్లు పడగొడతావా? ఒరే, నీకు అందమైన బంగ్లా కట్టిస్తాను. నీకు పెళ్ళైంది, రేపు నలుగురు పిల్లలు పుడితే ఇప్పుడు ఉంటుంది ఇల్లు సరిపోదు కదా, కాస్త ఆలోచించి చూడు. దాని గురించి దిగులు పడాల్సింది నేను? ఇలా చూడు అశోక్, నా ఇల్లు పడగొడతాడని ఒక మాట అంటేనే నేను సహించలేను. నువ్వు సహిస్తే ఎంత, సహించబోతే ఎంత? నేను చెప్పేది విను. ఒకటే రెండు కాదు, 5 కోట్లు ఖర్చు పెట్టి నేను హోటల్ కట్టాను. ఇంత పెద్ద హోటల్ పక్కన నీ పశువుల పాక బర్రె గుడ్లు ఉంటే ఎవడొస్తాడరా? ఇలా చూడండి, ఏంటా చూసేది? అంత చూడదు పేడ కంపెనీ, మురి కాలువల కంపెనీ భరించి ఏ శ్రీమంతుడు ఇక్కడికి వస్తాడు? నా బిజినెస్ ఏమవుతుంది, పెట్టుబడి ఏమవుతుంది? అశోక్, ఆయన మాట్లాడుతుంది చెప్పు. వార్త ఏమిటా మాటలు? నాతో మాట్లాడా కొట్టావు, పాలమైన కొడక ఖచ్చితంగా చెప్తున్నారు, దేవుడే వచ్చినా సరే నీ ఇల్లు పడగొట్టుకుంటావన్నారు. ఇంకోసారి రావుడు మీద చెయ్యేశారో, మీ అందరి తాటి మట్టిలో చేరేసా జాగ్రత్త. విశ్వాసం లేని నా కొడకన్నారా, దేవుళ్ళటోని గింటేస్తున్నారా? మీరు నుంచలేని ఆడితరంలోరా? రే, ఆడితరంలోనే హోటల్ కట్టుకుని ఆయనే మెడబడుకుని బయటికి వెళ్తున్నారా? మీరు బాగుపడతారంటారా? లేనివాళ్ళంటే ఉన్నాడు కానీ తలసైపోయాడరా? లేని వాళ్ళు అందరూ పెంతో పనులు ఏడ్చుకు పట్టి మీరు అర్థం కాకుండా పోతారా? అశోక్ అశోక్, నన్ను నీకు రక్తసారి చెప్పానరా, పావు కోడలు వేసి ఉంటే డబ్బులు నా కొడుకుకి పుల్లంతా వేసి ఉంటుందని. ఇల్లు పడగొడతారా? ఇల్లు పడగొడతారంటారా? ఏ, ఇల్లు ఎలా పడగొడతారో మేము చూస్తానరా. అశోక్, పోయినాయి పోయినాయి మన పరువు మర్యాదలు పోయినాయి. పోలేడు సార్లు చెప్పారా, భయాన నయాలా చెప్పారా, పాలమ్మ వాడితో ఫ్రెండ్షిప్ వద్దని. ఇప్పుడు అంతమంది ఎదుట నన్ను చాచి కొట్టారు. మన వంశానికే ఇదొక అవమానం కదరా, ఇప్పుడు ఏం చేస్తావు? నేను ఆ కొడుకు నన్ను కొట్టి అవమానించినప్పుడే వాడి చేయి నలికుండాల్సింది. మావయ్య, నేనే చేసుండేవాడిని. అశోక్ రాముడు మంచి ఫ్రెండ్స్ కదా,
నేను రాముని కొడితే అశోక్ బాధపడతాడు, అందుకే కొట్లా. ఇప్పుడు ఏం మించిపోలేదు, రాముని దెబ్బతీయడం అనేది పెద్ద కష్టమే కాదు, సో సింపుల్. దెబ్బతీయడం మాత్రమే కాదు, వాడిల్లు పడగొట్టాలి. ఆ సంగతే నేను చెప్తున్నాను మామయ్య, ఒకే బాణానికి రెండు పిట్టలు. ఏమి కొంటున్నది? ఏమిటో వినండి. ఇవాళ రాత్రి రాముడి ఇల్లు పడగొడుతున్నాం, రాముడికి అశోక్కి ఉన్న ఫ్రెండ్షిప్ ని కట్ చేస్తున్నాం. ఇది జరిగే పని ఉంటావా? అడ్డదారిలో పోతే మామయ్య అడ్డంకులనేవి ఉండవు. 15 ఏళ్ల బట్టి నేను అనుకుంటున్నది నువ్వు చేయబోతున్నావు, వెంటనే చేయాలని అనిపిస్తాను. విస్కీ తాగితే బాధలు మరవచ్చు, కానీ మన కుటుంబానికి ఏర్పడిన అవమానాన్ని మర్చిపోలేరు. ఆ రాముడు మీ నాన్నని అంతమంది మధ్యలో అన్యాయంగా కొట్టి అవమానించాడు అశోక్. వాళ్ళమ్మని మీరు అలా కొట్టినట్లయితే వాడు మిమ్మల్ని ఊరికి వదులుతాడా? ఫంక్షన్కు వచ్చిన పెద్ద మనుషులందరూ మావయ్యకి జరిగిన అవమానానికి ఎంత బాధపడ్డారో తెలుసా? ఆ ట్రాల్ పాలమ్మేవాడు ఇల్లు పడగొట్టం రా చూస్తా అని ఛాలెంజ్ చేశాడు, పెద్ద కంచుకోట. అశోక్, మీ నాన్నకు జరిగిన అవమానం మర్చిపోవాలంటే రాముడి ఇల్లు అక్కడ ఉండకూడదు. కొట్టేనా? డాన్ 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 అరాచక చక్రవర్తి ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? మీ గురించి నేను ఎన్నో కథలు విన్నాను, అడిగిన డబ్బిచ్చే చెప్పింది కరెక్ట్ గా చేసి నిజాయితీ పరుడని ఒక చిన్న పని ఒక ఇల్లు కొట్టేయాలి, లక్ష రూపాయలు ఇస్తా, ఐఎమ్ ఎ బ్యాడ్ మ్యాన్. అది చిన్న పని, నా శిష్యుని పంపిస్తాను. I'm a bad man.
ఇల్లు కాదు రాముడు, పైన కట్టిన దేవాలయం అయ్యా. ఇక్కడున్న ఒక్కొక్క ఇటుకలోను, ఒక్కొక్క దూలంలోను ఆయన ఆత్మ తిరుగుతూ ఉంటుంది. నీ ఇల్లు పడగొట్టాల్సిన స్థితి వచ్చింది, కొట్టేశారు. దానికి నీకెంత నష్టపరిహారం కావాలో తీసుకో. నష్టపరిహారం ఇస్తావా? ఇవ్వు. రాత్రి పగళ్ళు మా నాన్న శ్రమతో, చెమటతో, రక్తంతో కట్టిన దేవాలయాన్ని పడగొట్టేశావే, అది తిరిగిచ్చే. ఆయన కట్టిన ఇంట్లో ఆయన తలుచుకుంటూ బతుకుతున్న మా మనశ్శాంతిని చెడగొట్టేవే, అది తిరిగిచ్చే. అది ఇవ్వగలవా నువ్వు? మీరు కాదు రాయ్, నువ్వు పడగొట్టింది ఇల్లు కాదురా, ఒక ప్రాణ స్నేహితుడు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని, ఒక దేవత లాంటి తల్లి నీ మీద పెట్టుకున్న ప్రేమానురాగాల్ని, ఒక గాలాల చెల్లి నీ మీద పెట్టుకున్న అత్యాయతని. వీటన్నిటికీ నష్టపరిహారం ఇవ్వగలవా? నువ్వింతగా మాట్లాడుతున్నావే, చిన్న పెద్ద చూడకుండా మా నాన్నను అందరి ఎదుట నువ్వు కొట్టావే. దాంతో మా ఇంటి పొరువు, మర్యాద, గౌరవం అన్ని మంటగచ్చిపోయాయి. అవన్నీ నువ్వు తిరిగి ఇవ్వగలవా? నేను మీ నాన్న చెంప మీదే కొట్టాను, కానీ నువ్వు మా జీవితాన్ని నాశనం చేశావు. నువ్వెవరా? నువ్వేమన్నా పెద్ద రాజవంశంలో పుట్టావా? నువ్వేమన్నా చక్రవర్తి? నువ్వు తాజ్మహల్ కట్టావు, అది నా కొడుకు పడగొట్టాడని చెప్తున్నావు. అగ్గి పెట్టెల ఏ మాత్రం ఇల్లు, దాన్ని పడగొట్టక ఏం చేస్తావా? నువ్వు మాత్రం ఏం చేశావు? నలుగురులో నన్ను కొట్టలే? ఈ ఊరికి ఆ ఊరు ఎంతో, ఆ ఊరికి ఈ ఊరు అంటే దూరం. నేను చూస్తూనే ఉన్నా, పెద్ద పోటుగాళ్ళ వాగుతూనే ఉన్నావు. పోతా, పోయే ముందు నేను చెప్పేది వినండి. ఇవాళ డబ్బు, పేరు, ప్రతిష్ట, అంతస్తు ఉన్నాయన్న పొగరుతో నా ఇల్లు పడగొట్టి నా కుటుంబాన్ని రోడ్డుకు తీసుకొచ్చి నాలో నిద్రపోతున్న సింహాన్ని జూలు పట్టి లాగారు. అశోక్, నువ్వింతవరకు ఈ రాముడి స్నేహాన్ని చూశావు, ఇక పైన ఈ రాముడి విరోధం చూడబోతున్నావు. ఈ రోజు నీ డైరీలో నువ్వు రాసించుకో, ఈ రోజు నుంచి నీ కంచకాలం ఆరంభమైంది, నాకు నీకు ధర్మయుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో నీకంటే డబ్బు, పేరు, ప్రతిష్ట, అంతస్తు సంపాదించి 10 అంతస్తుల పెద్ద హోటల్స్ కట్టి, నీ భవిష్యత్తుకి ఆనకట్ట కట్టి, నీ డబ్బు పిచ్చికి ఉద్వాసన చెప్పి నువ్వే నా ఇల్లు పడగొట్టి నా కుటుంబాన్ని రోడ్డుకు తీసుకొచ్చావు. అదేవిధంగా నేను నీ ఇల్లు పడగొట్టి నీ కుటుంబాన్ని రోడ్డుకు తీసుకురాలేదు. నేనొక తండ్రికి పుట్టలేదురా. వకీల్ సార్, అశోక్ హోటల్ కట్టుకున్నది రాముడు స్థానంలోనండి. పోచిపోయారు బ్యావార్స్ నా కొడుకులు, కానీ మిగిలిన దానిలో సగం స్థలం అమ్మేసి ఆ వచ్చి డబ్బులతో ఇల్లు పడగొట్టిన అదే స్థలంలో ఆలలాగే మేము ఒక హోటల్ కట్టాలా. స్థలం అమ్మడానికి ఏర్పాటు చేయండి. ఏంటి రాముడు, నీ ఐడియా బాగుంది, కానీ స్థలం అమ్మడం కుదరదు. అదేటండే రాముడు, నువ్వు నీ స్థలం అంతా అశోక్ విక్రయించినట్టు డాక్యుమెంట్ రాసి రిజిస్టర్ అయింది. మీ సెల్డిట్ కాపీ ఇది, నేను రిజిస్టర్ ఆఫీస్ నుంచి తీసుకొచ్చా. వకీల్ సార్, రాముడు వాళ్ళకి అసలు ఏ స్థలం అమ్మలేదండి. వాళ్ళు పెద్ద ఫ్రాడ్ చేశారు సార్. సార్, వాళ్ళ మీద కోర్టులో కేసు పెట్టిన అడగండి సార్. ఎవరిని ఏం అడగలేం. రాముడు స్టాంప్ పేపర్లో వేలిముద్రలు వేయడం వల్ల వాళ్ళు తమకు అనుకూలంగా అన్ని అందులో రాసుకున్నారు. మనం ఏ కొట్టుకుపోయినా గెలవలేం. అదే సార్. వకీల్ సార్, దేవుడు కోర్టు అనేది ఒకటి ఉంది. ఆ కోర్టులో ఈ రాముడే గెలుస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడు.
ఆ వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేస్తున్నా. వస్తా రారా పంచ. ₹2,00,000 బేరం చెక్కు నేను ఎవరికి ఇవ్వలేదు సార్. నాకు ఆ డౌట్ వచ్చింది సార్, అందుకే చెక్ తెచ్చినామని పట్టుకుని వచ్చాను. మీ మేనేజర్ శంకరమే పంపించినట్టు చెప్పాడు. శంకరమా? నేను ఎంక్వైర్ చేసి కాసేపాకి మళ్ళీ నేనే మీకు ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. మీకు తెలియకుండా మీ సంతకం పెట్టిన చెక్ ఒకటి బ్యాంకుకు పోయింది, ఆ విషయమా సార్? ఈ సంగతి అంత కరెక్ట్గా నీకు ఎలా తెలుసు సార్? ఈ ఫ్రాడ్ ఎప్పటి నుంచో జరుగుతుంది సార్. మీ డబ్బులో శంకరం 10,00,000 పైన స్వాహా చేశాడు సార్. నేను ఇది కనిపెట్టి 2-3 సార్లు మీతో చెప్పాలనుకున్నాను సార్, కానీ నన్ను రోడ్లో చంపేస్తానని భయపెట్టాడు సార్. అందుకే భయపెట్టి చెప్పలేదు సార్. పిలవండి శంకరం, వెంటనే మే ఐ కమ్ ఇన్. ఫోర్జరీ చేస్తున్నావా? అశోక్, నువ్వేం మాట్లాడుతున్నావు? మావయ్య ఏమిటి ఏమిటి రంగరాజా మాట్లాడుతున్నావు? దూరపు చుట్టమని ఇక్కడ నీకు ఉద్యోగం వచ్చి ఇంట్లో వచ్చుకున్నందుకు నాకే దూరం చేస్తున్నావా? అన్నంతరెడ్డి ఖండా వేస్తున్నావా? నా కొడుకు సంతకం ఫోర్జరీ చేసి డబ్బు కాజేస్తావా? బాగా వీటికి. మీరిద్దరు హరిశ్చంద్రుడి వారసుల్లో మాట్లాడుతున్నారే. నేను చేసింది ఒక చిన్న తప్పే. అశోక్ చెక్ బుక్ లో సంతకం చేశా. నువ్వు రాముడిని మోసం చేసింది ఏ లెక్కలోకి వస్తుంది? అకౌంట్స్ తర్వాత చూద్దాం. సరే సార్. నాన్న, వాడిని ఊరికే వదిలిపెట్టకూడదు. కౌళ్ళు చేతులు విరగొట్టాలి. పోలీసులు ఆగాగాగాగాగు. పొండి, పోలీసులు కోర్టు అంటూ పోతే మన హోటల్కే చెడ్డ పేరుస్తుంది. ఆనాకూడదు, మనల్ని ఏం చేయలేడు. నేను చూసుకుంటాను. అడ్డదారులు పోతే అడ్డంకులు ఉండవు. పెట్టే పెట్టే. ఇతను రాముడు, ఈయనకి లోన్ కావాలి సార్. ఏం బిజినెస్ చేయబోతున్నారు? గేదెని కొని పాల వ్యాపారం చేయబోతున్నాం. ఎంత డబ్బు కావాలి? 2 రాత్రులు. రాముడికి సొంత ఇల్లుందా? ఆ ఇల్లు పడగొట్టేశారా? స్థలమైనా ఉందా? ఆనా కొడుకుని స్థలం మోసం చేసి కొట్టేశారు. ఏమిటి సార్ ఇది? ఇల్లు పడగొట్టారు, స్థలం మోసం చేశారు అంటూ లోన్ తీసుకుని ఎవరిని మోసం చేయబోతున్నారు? ప్లీజ్ గెట్ అవుట్. డోంట్ సే గెట్ అవుట్. వీఆర్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఐఎమ్ సారీ. మీరు దయచేసి బయటికి పోతారా? సెలవు. రావుడు, ఆ డబ్బు లేదని నువ్వు వర్రీ అవ్వక. అది ఒక్కటే నేటి బ్యాంకు. ఊళ్ళో ఏరే బ్యాంకులే లేవా? ఏదో ఓ బ్యాంకులో దూరి డబ్బు తీసుకునే మనం ఇంటికి వెళ్తున్నాం. సార్, సార్, మిమ్మల్ని మినిస్టర్ గారు పిలుస్తున్నారు. కాల్లో ఉన్నారు సార్. మినిస్టర్? అవునండి. అయ్యా నమస్కారం. నమస్కారం రావుడు. మినిస్టర్ అనగానే ఎవరో అనుకున్నావా? నేనే. ఎలా ఉన్నావు? నిన్ను చూసి ఎన్నాళ్ళైందయ్యా. బాగున్నావా? బాగున్నానండి. ఏం బాగున్నాడండి? ఆ పాట్నా కొడుకుల వల్ల రోడ్లు పడ్డాడు. ఆడ పెద్ద కాదండి మినిస్టర్ గారు. నీతో ఆ రోజు చెప్పా కదా, నీకేదైనా కావాలంటే నా ఇంటికి రావయ్యని మినిస్టర్ గారే భయపడ్డావా? ఎంత పెద్ద మోసం చేశారు. ఆ తండ్రి కొడుకులు ఇద్దరిని ఒకే జైల్లో తొయిస్తారు. నువ్వు 5కి ఫోన్ చేయవయ్యా. వద్దండి. ఫోన్ చేయవయ్యా. వద్దండి. వాళ్ళని వదలకూడదు రావుడు. వద్దయ్యా, ఏం చేయకండి. ఇప్పుడు ఏం కావాలి? ఏం వద్దయ్యా. నువ్వు రావుడు. సార్, మేము పాల వ్యాపారం చేద్దామని ఓ బ్యాంకు లోన్ అడిగాం సార్. అది ఇదని అడగాలి నువ్వు అన్నారు సార్. మీరు మాట చెప్పి లోన్ ఇప్పించారంటే ఏంటి మహా? అయితే సెక్యూరిటీ అడుగుతారు అంతే కదా. రావుడి కోసం ఎన్ని కోట్లు అయినా సరే నేను సెక్యూరిటీ ఇవ్వడానికి రెడీ. అవును, ఎంత డబ్బు కావాలి? 2 లక్షలు. 2 లక్షల? అది నేనైతే బోలా. వద్దయ్యా, అంత పద్ధతి ప్రకారం. ఏం పద్ధతో, ఏం న్యాయం? అవును, ఆ బ్యాంకు పేరేమిటయ్యా? మహాలక్ష్మి బ్యాంక్. రావుడు గారు, మీకు మినిస్టర్ నాగభూషణం గారే గ్యారంటీ ఇచ్చారు. ఆయన మీకు కావలసిన వారని మీరు ముందుగానే చెప్పి ఉన్నట్లయితే నేనే మీకు అన్ని ఏర్పాట్లు చేసిండేవాణ్ణి కదా. ఇప్పుడు అలాగే అంటారులే. రావుడు, నీ మంచి మనసుకే నువ్వు అనుకున్నట్టుగానే అన్ని శుభంగా జరుగుతాయి.
ఎగస్ పార్టీ వాడు మన కాంపౌండ్ లోకి వస్తున్నాడండి. నమస్కారం. నమస్కారం. ఏంట్రా అశోక్ మనిషి ఇక్కడికి వచ్చాడు అనుకుంటున్నారా? రాముడిని ఎందుకు మీరు అన్యాయంగా మోసం చేశారని ఒక్క మాట అడిగాను. ఒకే మాట, నువ్వు వాడిని సపోర్ట్ చేస్తున్నావా? కావాలంటే నువ్వు వాడితోనే ఉండరా నా కొడకాని. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నా మీద లేనిపోయి నిందలు వేసి తను బయటకు వెళ్ళగొట్టారు. చూసావా చూసావా, ఇక మీరు మా దగ్గర పనిచేయండి. చాలా థ్యాంక్స్ సార్. మిస్టర్ అశోక్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఈ ఏడాది కూడా మీరే ప్రెసిడెంట్. ఎవరై ఉంటారు? అశోకే ఎవరు వస్తారు? మీరు ఆదుర్దాగా ఎదురు చూస్తున్న యూనియన్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చేసింది. అత్యధిక మెజారిటీతో మన యూనియన్ కి కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన వారు శ్రీ రామన్న గారు. చెప్పేది వినండి. ఇవాళ డబ్బు, పేరు, ప్రతిష్ట, అంతస్తు ఉన్నాయన్న పగలతో నా ఇల్లు పడగొట్టి నా కుటుంబాన్ని రోడ్డుకు తీసుకొచ్చి నాలో నిద్రపోతున్న సింహాన్ని జూలు పట్టి లాగారు. అశోక్, నువ్వింతవరకు ఈ రాముడి స్నేహాన్ని చూశావు, ఇక పైన ఈ రాముడి విరోధం చూడబోతున్నావు. ఈ రోజు నీ డైరీలో నువ్వు రాసుంచుకో, ఈ రోజు నుంచి నీ కంచకాలం ఆరంభమైంది. నాకు నీకు ధర్మయుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో నీకంటే డబ్బు, పేరు, ప్రతిష్ట, అంతస్తు సంపాదించి 10 అంతస్తుల పెద్ద హోటల్స్ కట్టి నీ భవిష్యత్తుకి ఆనకట్ట కట్టి నీ డబ్బు పిచ్చికి ఉద్వాసన చెప్పి నువ్వెలా నా ఇల్లు పడగొట్టి నా కుటుంబాన్ని రోడ్డుకు తీసుకొచ్చావో అదే విధంగా నేను నీ ఇల్లు పడగొట్టి నీ కుటుంబాన్ని రోడ్డుకు తీసుకురాలేదో. రాముడు, భార్గవ రాముడు. కోప్పడుకు మేడం, నీకు విషయం తెలుసా ప్రియా? నిన్నెప్పటినుంచో ఒకడు ప్రేమిస్తున్నాడు. నీ వల్ల పిచ్చివాడయ్యాడు. నీ ఫోటో చేతిలో పెట్టుకుని రాత్రింపవళ్ళు ముద్రలాడుతున్నాడు. తెలీలా, వీడే సాక్షాత్ వీడే రాజు. I love you. I still hate you. I still love you. You? సుబ్బలక్ష్మి. ఏంటత్తయ్యా? ఈవేళ మీ పెళ్లి రోజు కదా, గుడికి వెళ్లాలన్న సంగతి రావుడితో చెప్పావా? ఎలా చెప్పమంటారు? రాత్రి 2 గంటలకు వచ్చారు, అన్నం తిని వెంటనే పడుకున్నారు. అవునమ్మా, నువ్వు రోజు ఇదే కథ చెప్తున్నావు. వాడు స్టేషన్కి వచ్చే రైలు బండ్లా వస్తున్నాడు, పోతున్నాడు. కేరింతలు కొట్టే చంటి పిల్లల్లా వాడు నవ్వడం చూసి ఎన్నో ఏళ్ళైంది.
ఇలా చూడు, ఈవేళ ఎలాగైనా వాడిని గుడికి తీసుకువెళ్ళాలి, తప్పదు. వస్తున్నాడు, పోయి వెళ్ళు. ఏమండి, ఇవాళ మన పెళ్లి రోజండి. అదేమిట్రా రావుడు, రోజు నువ్వు పని పని అంటూ పోతున్నావు. నీ పెళ్ళంతో కలిసి నువ్వు సంతోషంగా బయటికి వెళ్ళడం చూసి 15 సంవత్సరాల పైన అయిపోయింది. ఈవేళ మీ పెళ్లి రోజు, ఈవేళైనా నీ పెళ్ళాన్ని గుడికి తీసుకెళ్లి అమ్మవారికి అర్చన చేయించినారా? ఇప్పుడు వేలం వేయబోతున్న ఈ బంగళ, అది ఉన్న 20 గ్రాముల స్థలము, కార్పొరేషన్ కు సొంతమైన స్థలం. ఇందులో మీరు ప్లాట్లు కట్టొచ్చు, షాపింగ్ కాంప్లెక్స్ కట్టొచ్చు, కావాలంటే పెద్ద 5-స్టార్ హోటల్ కట్టొచ్చు. ఈ స్థలానికి గవర్నమెంట్ నిర్ణయించిన కనీస పక్ష ధర 1 కోటి రూపాయలు. వేలం ఆరంభించబోతున్నా. 1 కోటి రూపాయలు. 1 crore 50 lakhs. 75 లక్షలు. 2 crores. 2 కోట్లు. 2 కోట్లు. 3 crores. 4 crores. రావణ గారి పాట 4 కోట్లు. ఇలాంటి స్థలం సిటీలో ఇంకెక్కడా దొరకదు. అడగండి. 4 crores. 5 crores. 5 crores. అశోక్ గారి పాట 5 కోట్లు. 6 crores. 6 కోట్లు. 6 కోట్లు. 7 crores. 7 కోట్లు. అశోక్ గారి పాట 7 కోట్లు. 8 crores. 8 crores. రావణ గారి పాట 8 కోట్లు. పైన పాడండి. 8 కోట్లు. 1వసారి 8 కోట్లు. 2వసారి 9 crores. 9 కోట్లు. 9 కోట్లు. 1వసారి 11 crores. 11 కోట్లు. రావణ గారి పాట 11 కోట్లు. 11 కోట్లు. 11 crores. 12 crores. 12 కోట్లు. 12 కోట్లు. 12 కోట్లు. 1వసారి 12 కోట్లు. 2వసారి 12 కోట్లు. 2వసారి 12 కోట్లు. 2వసారి 12 కోట్లు. 2వసారి 12 కోట్లు. 3వసారి. కోట్లు విలువ చేయని స్థలాన్ని 12 కోట్లు పెట్టుకున్న బిజినెస్ మ్యాన్ ని చూసావా నువ్వు? ఇవాళ నే చూశా. ఎంతో తెలివైన వాళ్ళు అనుకుంటున్నారు ఈ రాముడి సూక్తులు వినమను. ఆడవాళ్ళు చూసేది ఇంటి లెక్క, మగవాళ్ళు చూసేది జీతం లెక్క, పెళ్లి కొడుకులు చూసేది కట్నం లెక్క, పెళ్లి కూతులు చూసేది అంతస్తు లెక్క, లేని వాళ్ళు చూసేది రోజుల లెక్క, భాగ్యవంతులు చూసేది డబ్బు లెక్క, నాయకులు చూసేది ఓట్ల లెక్క, జనం చూసేది నమ్మకం లెక్క, మనుషులు చూసేది తప్పు లెక్క, దేవుడు చూసేది పాపాల లెక్క, ఈ రాముడు చూసేది న్యాయాల లెక్క. అడ్డదారుల్లో పోకు, అడ్డంకులు ఎన్నో ఉంటాయి, నా దగ్గరే పోసుకొడుతున్నారు. స్టార్ట్ లేదు. ఎందుకు పరికరాని స్థలానికి వాడు రేటు పెంచాడు, నువ్వు పోటీ ఇప్పుడు కొన్నావు? నాన్నా, అది నా గౌరవానికి సంబంధించిన విషయం. నీ బోడి గౌరవం విలువ 12 కోట్ల. 1 కోటి రూపాయలకైనా పోయి స్థలానికి 12 కోట్లు. మంచి వ్యాపారికి రోషం ఉండకూడదు. డబ్బు కట్టాలి, ఆ డబ్బు ఎలా కడతావురా? ఎలాగైనా సరే బ్యాంకులో అప్పు తీసుకుని మరీ కడతాం. ఇకపై బ్యాంకు వాళ్ళు అప్పు ఇవ్వరా? బ్యాంకులు తోచుకోవాల్సిందే. లోగడ తీసుకున్న లోన్స్ అన్ని వెంటనే కట్టమని నోటీస్ పంపాడురా నీ మగుడు బ్యాంక్ ఏజెంట్. వేలంలోని చేతులు పట్టుకుని బతిమాలను, నువ్వు వినలేదు. ఇప్పుడు వాడి కాళ్ళు పట్టుకోవాల్సిన క్షణం పట్టింది. ఇష్టం వచ్చిన డబ్బులు చేయడానికి ఒప్పుకోరు నీ షేర్ హోల్డర్స్.
అదంతా నాకు తెలీదు. డబ్బు కట్టి తీరాలి, అప్పుడు ఇల్లు తాకట్టు పెట్టి తీరాలి. ఈ ఇల్లు తాకట్టు పెట్టడానికి నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకో. అప్పు తెచ్చకపోతే నేను ఈ ఊళ్ళో తరచుకు తిరగలేను. ఇంతవరకు నిన్ను అబ్బరంగా పెంచాను, ఇప్పుడు నీ అప్పులని నేనే తీరుస్తాను. అశోక్, తాకట్టు పెట్టడం తప్ప నాకు మరో దారి కనబడలే. నువ్వు దిగులు పడకరా, అడ్డదారిలో పోతే అడ్డంకులుండవు. నన్ను నీళ్లు తాగిస్తున్నాడు వెనమంత్రం సిరిపట్టిన ఆ రాముడు, ఆ గర్భ శ్రీమంతుడైన గంగాధరం ఎవరనేది నిరూపిస్తాను. అశోక్, నువ్వేం దిగులు పడకరా, నేనా రాముడాలి తెలుసుకుంటావు. అశోక్ తెలుసుకుంటావు. రావుడు, ఒక బ్యాడ్ న్యూస్. పాము ముంగిసలా ఉండే అశోక్ కొడుకు నీ కూతురు ఇప్పుడు రెండు కప్పుల కాఫీ. చూడమ్మా, ఈ పెద్దవాళ్లతో పెద్ద చిక్కుంది. ఎప్పుడు చూసినా చిన్నవాళ్ళకి మంచి మంచి సలహాలు ఇవ్వాలనుకుంటుంటారు, వాళ్ళని స్వేచ్ఛగా తిరగడానికి వదిలిపెట్టరు. కానీ నేనలా కాదు, నీకు తెలుసు ప్రియా, నువ్వు చేసుకోబోయేవాణ్ణి నువ్వే ఎంచుకోవడానికి నీకు అధికారం ఉంది. కానీ ఈ వయసులో కాదు. ఏమంటే నీకిప్పుడు 18 ఏళ్ళే, చదువుకునే వయస్సు. ఈ వయసులో పెద్దవాళ్ళ మాటలు తప్పుగా అనిపిస్తాయి, మనం ఏం చేస్తున్నామో అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఏమంటే అది అటు ఇటు కాని వయస్సు, ఏమి తెలియని వయస్సు. బుద్ధిమంతులు ఏం చేస్తారంటే ఈ వయసులో ఎలాంటి పెద్ద నిర్ణయం తీసుకురమ్మా. ఐమ్ సారీ, నేను అతను లవ్ చేస్తున్నాను. కాఫీ తా. ఇలా చూడు ప్రియా, ఒకణ్ణి లవ్ చేసేవాణ్ణి పెళ్లి చేసుకోవడం కంటే ఒకరిని పెళ్లి చేసుకునే వాణ్ణి లవ్ చేస్తే కాపురం సుఖంగా ఉంటుంది. ఏమైనా సరే నేను అతన్నే పెళ్లి చేసుకుంటా. ప్రియా, నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకుంటే నేను అశోక్ వియంకులవుతాం, బంధుత్వం కలుస్తుంది. మంచికి చెడుకి కలుసుకోవాలి, ఇవన్నీ జరగని పనులు. ఎందుకో నీకే తెలుసు నేను అశోక్ విరోధులమని. నువ్వు నాకొకే కూతురువి, గాలాల బిడ్డవి. మా అందరికంటే వాడే నీకు ముఖ్యమా? ఇతరుల ఇష్టాయిష్టాల కోసం నా మనసు నేను మార్చుకోను. వయసొచ్చిన పిల్ల మీద చేంజ్ చేసుకుంటావా? చూడమ్మా, ఇది ఇందాక నుంచి చిన్నపిల్ల కదా అని చిలక చెప్పాడు చెప్తున్నాను. ఒకే పుట్టుదానికి ఈ రాముడి గురం తెలీదు. వాడితో మళ్ళీ తిరగడం చూశాను, తోలు వరిచి తోలలా వేలాడిస్తా. జాగ్రత్త.
ఆవేశపడకురా, కోపం తగ్గించుకో. కాదమ్మా, నాకెవరి మీద ప్రేమ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు నా గుండెలో పొడుస్తున్నారమ్మా, పొడుస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తానో తెలీదు, ఎక్కడికో వెళ్తాను, మనశ్శాంతి లేదు. ఏమండి, ఇక్కడ మేమంతా మనశ్శాంతితో ఉన్నామనుకున్నారా? ఈ ఇంట్లో అవసరానికి మించి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి, ఒక్క మనశ్శాంతి తప్ప. కల్లా కపటం లేకుండా ఎప్పుడు చూసినా చంటి బిడ్డల నవ్వుతూ ఉంటారే. నాకిష్టమైన ఆ నవ్వు మళ్ళీ మీ మొహలో చూడాలండి. ఆ రాముడు చనిపోయి ఎన్నో ఏళ్ళయింది. మీ మనసు నేనెంత బాధ పెట్టాను, ఇక పైన ఏ విషయంలోనూ దేనికే కష్టపెట్టను. నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు. గట్టిగా కొట్టానా? పర్వాలేదులే నాన్న. యా శంకరా, యా ఏంటి? వెంటనే హోటల్కి రావాలా? ఎవడు రావుడు చెప్పాడా? రావుడి మాట వేదమా? ఏయ్ పెట్రా ఫోను. ఏమిటండి ఇది? మొదట్లో రాత్రుల్లో తాగేవారు, ఇప్పుడు పనికి వెళ్ళడం మానేసి పగలే తాగుతున్నారు. ఇది ఒంటికి మంచిది కాదండి. అన్నయ్య రమ్మన్నా మీరు వెళ్ళలేదు, దయించి మీరు వెళ్ళండి. నాకు ఉపదేశం చేస్తున్నారా? మీ అన్నయ్య పిలిస్తే వెళ్ళాలా? ఎప్పుడు అలా అనకండి. అన్నయ్య లేనట్లయితే ఈ లెవెల్కి వచ్చిండేవారా మీరు? ఏంటే, మీ అన్నయ్య వల్ల నేను ఈ లెవెల్కి వచ్చానా? నా వల్లే వాడు ఆ లెవెల్కి ఎదిగాడు. ఏంటే ఊరికే అన్నయ్య అన్నయ్య అంటావు? మీ అన్నయ్య ఏమైనా పెద్ద జిల్లా కలెక్టరా? ఆఫ్టర్ ఆల్ దిస్ కౌడంగ్ రోడ్డు మీద పేడెత్తుకుంటూ బతికినప్పుడు. నా గురించి ఏమైనా మాట్లాడండి, కానీ మా అన్నయ్య గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడారు. నేను మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. పలక పలప అంటే తెలియని పిడకలు చేసుకునే బికారవి, నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావా? నీ తోలు చేస్తాను. మీ అన్నయ్య అయితే ఏం చేస్తా చూస్తానే. మాటలోనే కాదు, వదిలే శ్వాసతోనే వాడి జాతకం రాస్తాను.
ఎన్నాళ్ళుగా జరుగుతుంది? శంకరం ఎక్కడ? ఎన్నాళ్ళుగా జరుగుతుంది? అయ్యా నేను చెప్తానండి, మీ బావగారు అవండి రోజు ఇట్టాగే చిత్ర హింసలు పడుతున్నారండి. మిట్టింట్లో జరిగేది పుట్టింట్లో చెప్పేది ఆడది కాదు. చెల్లెలకు జరిగే అక్రమాల్ని చూసి ఊరుకునే అన్నయ్య మగాడు కాడు. జన్మలో ఇలాంటి తప్పు చేయను, నన్ను క్షమించరామన్నా. నా చెల్లెలి కంట్లోంచి ఒక కన్నీటి చుక్క రాలినా నీ ఒంట్లో ఒక రక్తపు బొట్టు కూడా ఉండదు. థ్యాంక్ యూ. వెరీ ఫూల్. రావుడు ఓ గుడ్ న్యూస్, కొద్ది రోజుల్లోనే నీ శపథం నెరవేరబోతుంది. ఆ రోజు ఏలంలో నీ వల్ల వచ్చిన 12 కోట్ల నష్టానికి అశోక్ ఆస్తి అంతా పోయింది. ఈ వేలాడి ఇల్లు ముక్కునే స్థితికి వచ్చారు. ఎంత ఖరీదైనా సరే ఆ ఇల్లు ఇంకెవ్వరూ కొనకూడదు. అశోక్! ఏమిటన్నా? మురిగింది, కొంప మురిగింది, కొంప మురిగింది. ఏమిటన్నా? గంగాధరం క్లోజ్రా. షేర్ మార్కెట్ లో మన హోటల్ షేర్స్ అన్ని ఆ రాముడు గారు కొనేశాడు. అది మాత్రమే కాదు, ఈ ఇంటిని అప్పు కోసం సెట్టేకి తాకట్టు పెట్టారు, బాకీ తీర్చలేకపోయారు. అది కూడా ఆ రాముడు గారే కొనేశాడు. నువ్వు చేసిన బుద్ధి తగ్గుబడికి దేవుణ్ణి చూపిస్తావా? అశోక్, మన డాక్యుమెంట్స్ అన్ని వాడి చేతికి పోయినాయి. నువ్వు ఆ రోజు 12 కోట్ల రూపాయలకి నీ మొగుడు 12 కోట్లకి వేలం పాడకపోతే ఇల్లు వాడికి పోయిందని చెప్పు. ఒక్క నిమిషం చేసిన పొరపాటు వల్ల ఈ కుటుంబం రోడ్డు పడాల్సి వచ్చింది. రోడ్డు పడింది నాన్న. వీటన్నిటికీ కారణం నేను చేసిన పొరపాటు కాదు, మీ పేరాజ, మీ అడ్డదాల వల్ల మన ఆస్తి అంతస్తు గౌరవం అన్ని పోయాయి. మనం ఓడిపోయానన్న ఆ రావుడే గెలిచాడు. వాడు గెలవడమే నాకు సంతోషం. నీ ధర్మయుద్ధంలో నువ్వే గెలిచావు, నువ్వు చేసిన శపథం నెరవేర్చుకున్నావు. అశోక్ ఇంటి డాక్యుమెంట్స్ ఇప్పుడు మన చేతికి వచ్చినాయి. ఇప్పుడు చెప్పు, నిన్ను నీ కుటుంబాన్ని నడురోడ్డుకి ఇచ్చాడే ఆ అశోక్ ని ఆడి కుటుంబాన్ని నడురోడ్డుకి ఇచ్చి బుల్డోజర్తో ఆడి ఇల్లంతా నేలమట్టం చేస్తాను చెప్పు. డాక్యుమెంట్స్ అమ్మా. ఏమిటా? ఇది తీసుకుపోయా?
నష్టంకిచ్చేసిరా. రావుడు, ఆడాస్తి మళ్ళీ ఆడికి ఇవ్వడం కోసమే 18 ఏళ్ళు రేత్రిపాలు కష్టపడ్డావా? ఆడిని నడు రోడ్డుకి ఇడుతానని శపథం చేసావా? ఏమైంది? ఎందుకు ఇప్పుడు ఇలా ఉన్నట్టు మారిపోయావు? నీకేమైనా మర్చి చెడిపోయిందా? చెడి బతికిన వాళ్ళు ఉండొచ్చు, కానీ బాగా బతికిన వాళ్ళు చెడిపోకూడదు. తీసుకెళ్ళిచ్చిరామ్మా. రావుడు, నువ్వు కోట్ల కొద్దీ సంపాదించి తెచ్చినప్పుడు కూడా నా మనసు ఆనందపడలా. ఇప్పుడే అబ్బాయి, నా బతుకు సార్థకం అయింది. నా కొడుకు మారలే, నా రాముడు మారలే, నా రాముడు మారడు. మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నానా? నన్ను నేనే అర్థం చేసుకోలేదు. నేను రావచ్చా బాబు? అమ్మా. అశోక్. ఏంటమ్మా అలా అంటారు? ఇంట్లో రండమ్మా. మీరు లోపలికి రావడానికి అనుమతి కావాలా? ఇప్పుడు ఇది మీ ఇల్లమ్మా. అంత మాటలకు బాబు, అంత మాటలకు అంతే. బాగున్నావా? ఎలా ఉన్నారమ్మా? బాబు, ఏమిటో జరగకూడనవన్నీ జరిగినాయి. ఎంతైనా రాముడికి నీ మీదన్న అభిమానం ఇంకా తగ్గలేదనుకుంటాను. ఇదిగో బాబు, ఈ ఇంటి దస్తావేజు, నీ ఇల్లు, నీ రాముడు నీకే తిరిగిచ్చేశాడు అశోక్. తీసుకో బాబు. అశోక్ తీసుకో. అయ్యా, ఏమిటయ్యా, ఏమిటి నువ్వు అలా చూస్తావు? అశోక్, నువ్వేం మనసులో పెట్టుకోకయ్యా. రావుడికి కోపం వచ్చినప్పుడే పులవుతాడు. గుణంలో పసిబిడ్డరా, నీకు తెలియదా? అమ్మా, ఇన్నాళ్ళ నుంచి నేను అడ్డదారుల్లో వెళుతున్నానే కానీ మనుషుల్ని అర్థం చేసుకోలేదు, మనసుల్ని అర్థం చేసుకోలేదు. నేను ఎన్నో అన్యాయాలు రాముడికి చేసినప్పటికీ వాడు నాకు, నా కుటుంబానికి ఇంతటి మహోపకారం చేశాడు. వాడు బిర్లాలకే బిర్లా, ఏ గ్రేట్ మ్యాన్. దేవుళ్ళంటి కొడుకును మీరు కన్నందుకు మీ కాళ్ళు పట్టుకోవడమే నేను చేసిన పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం. అయ్యా, మీరు పెద్దవారయ్యా, మీరెప్పుడు అలా మాట్లాడకూడదయ్యా. ఇన్నాళ్ళ నుంచి దూరమైన అనుబంధాలు ఇప్పుడే మళ్ళీ దగ్గరవుతున్నాయి. అందరూ కలిసిమెలిసి ఉండాలని మీరే ఆశీర్వదించాలి. రాముణ్ణి వెంటనే చంపేయాలి. 25 లక్షల రూపాయలు ఇస్తాను. 50 లక్షలు. ఏమిట్రా వీడి నీ లక్షల డబ్బు ఎలా ఇవ్వగలడనా? రాముణ్ణి నువ్వు చంపేస్తే కొన్ని కోట్ల విలువైన వాడి సంపదకి నేనే కంట్రోలర్. ద లాస్ట్ అండ్ ఫైనల్. 75 లక్షలు. 75 లక్షలు. రావుడు, నేను అశోక్ ఇంటికి వెళ్ళొచ్చాను. నువ్వు సందేహపడుతున్నట్టు వాడు ఏ తప్పు చేయలేదయ్యా. హోటల్లో వచ్చే లాభంలో నీకు సగం వాడికి సగం అని వాళ్ళ నాన్నగారితో చెప్పాడు. ఆయన దాని గురించి ఏమీ పట్టించుకోలేదు. అది వాడికి తెలీదు. తెల్ల కాగితం మీద వేలి ముద్రలేయించుకుని మన స్థలమంతా ఆక్రమించుకున్నది వాళ్ళ నాన్నగారే. ఆ సంగతి వాడికి తెలీదు. వాడు చేసిందల్లా ఒకే ఒక తప్పు. అంతమంది మధ్యలో నువ్వు వాళ్ళ నాన్నగారిని కొట్టేవన్న ఆవేశంతో వాడు నిన్ను తిరిగి కొట్టడం ఒక్కటేరా? నువ్వే చెప్పు రావుడు, మీ అమ్మని ఎవరైనా అలా కొట్టినట్లయితే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? వాడి చెయ్యి నరికేయవు. ఏదో ఆ కోపంలో ఇల్లు పడగొట్టండి అని చెప్పాడు. ఆ సంగతి తలుచుకుని వాడిప్పటికీ కృంగి కుమిలిపోతున్నాడు. వీటన్నిటికీ కారణం ఎవరో తెలుసా? మీ బావ శంకరవి.
హలో అమ్మా, నీ కమలమ్మా. ఏమిటి కమల? అన్నయ్య నన్ను చూడటానికి మా ఇంటికి వచ్చాడు. మా ఆయన నన్ను రోజు కొడుతున్నారన్న విషయం పని మనిషి అన్నయ్యతో చెప్పింది. ఆయన ఊరికి వదలంటూ అన్నయ్య చాలా కోపంగా వెళ్ళాడమ్మా. వాళ్ళు ఎక్కడ దెబ్బలు అడుగుంటారన్న భయంతో నేను అశోక్ అన్నయ్యకి ఫోన్ చేశాను. మీ అన్నయ్యతో ఎందుకు చెప్పావంటూ మా ఆయన నన్ను కొట్టారు. నన్ను కొట్టద్దని అశోక్ అన్నయ్య వస్తే తౌడీలు పెట్టి అశోక్ అన్నయ్యని చంపిస్తారని మా ఆయన తీసుకెళ్లారమ్మా. అన్నయ్యతో చెప్పి అశోక్ అన్నయ్యని కాపాడమనమ్మా. అలాగమ్మా, తౌడు తౌడు అశోక్ ఆపదలో ఇరుక్కున్నాడు. మన శంకరం అశోక్ని తప్పాలని చూస్తున్నాడని కమల ఫోన్ చేసిందిరా. అద్దాలన్నీ షూట్ చేసి ముక్కలు ముక్కలు చేయండి. நடக்கிற சத்தம் கேட்காம இருக்கிறதுக்கு ஷூவை கட்டி வச்சிருக்கான். அவன் வெறும் காலோட எப்படி தப்பிக்கிறான் நாடும் பார்க்கிறேன்.
4 minutes. Close. I'm a bad man. నన్ను క్షమించు బావా, క్షమించు. మార్చుకున్నాం, పిల్ల తండ్రి రావాలి. ఏడు మీ వియంకుడు. అవును రావుడు. రావుడు మిస్టర్ పిల్ల. కోటీశ్వరుడైన బిర్లారావుడు పాలరావుడుగా మళ్ళీ ఎప్పుడు మారాడు? ఈ పాలరాముడే కొన్నాళ్ళు ఈశ్వరుడైన బిర్లారాముడు అయ్యాడు. ఎప్పటికీ ఈ రాముడు పాలమ్ముకునేవాడే, ఎందుకంటే ఇదే మనకు పర్మనెంట్, మిగతావన్నీ టెంపరవరీ.